పిల్లారా మరి సాయంకాలము దేవుడు డిసెంబర్ మాసము మొదటి ఆదివారపు సాయంకాల ఆరాధనలో మనల్ని సమకూర్చి సజీవ లెక్కలో లెక్కించి ఆయన పరిశుద్ధమైన లేఖనాన్ని మనం ధ్యానించడానికి ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి మహిమ చెల్లిస్తాము. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడని, డిసెంబర్ మాసంలో జన్మించాడని, డిసెంబర్లో ఆయన జన్మను పండగగా ఆరాధిస్తూ ఆచరిస్తూ అనాది కాలంగా వస్తున్నప్పటికీ కూడా ఆ యేసు ప్రభు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తున్న చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, నాకు రక్షణ ఉందా, ఐ యామ్ సేవ్డ్, నేను రక్షింపబడ్డానా డౌట్. మరి రక్షింపబడితే నాకు ఇతరులకు ఎలాంటి డిఫరెన్స్ లేదు, నా పాపాలు క్షమింపబడ్డాయా, నేను నిత్య జీవానికి వెళ్తున్నానా, ఈ లోకంలో రక్షణ ఆనందమే లేదే నాకు అని అనేక సందేహాలు డౌట్లు ఏదో చాలా మందికి ఉంటే, మరి అలాంటి డౌట్స్ అన్ని నివృత్తి కావడానికి తీసివేయబడ్డానికి సాయంకాలం మెసేజ్ మనం ఇద్దాం. యేసు ఈ లోకానికి వచ్చాడు పుట్టాడు అనేది చాలా వాస్తవం నిజమే, కానీ యేసు ఆయన నిత్యత్వంలో ఉండేవాడు, ఆయన క్రీస్తు, ఆయన కూడా దేవుడే కనుక పుట్టడం అనేది కిట్టడం అనేది, ఆ తర్వాత మనిషి మరి మరణించడం అనేది, ఇవన్నీ కూడా దేవుడికి చెందవు. దేవుడు అనేవాడు ఆది లేనివాడు, అంతం లేనివాడు, పుట్టుక లేనివాడు, గిట్టనివాడు దేవుడు. సృష్టింపబడ్డవాడు కాదు, చేయబడ్డవాడు కాదు, మలచబడ్డవాడు కాదు, చెక్కబడ్డవాడు కాదు, రంగులు తీసుకొని అద్దబడేవాడు దేవుడు కాడు. అలాగున్నే కొంతకాలం ఉండి మాయమైపోయే మాయా స్వరూపి కూడా కాదు, యుగాలు యుగ యుగాలు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన యుగాలు అన్నప్పటికీ యుగానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంది, కానీ ఆయన యుగంలోకి వచ్చినా మళ్ళీ ఆయన దేవుడు కాదు, ఎటర్నిటీలో కాలానికి అతీతంగా ఉంటాడు, చేయబడ్డది ఆయన కింద ఉన్నదంతా కాదు. సో ఈ ఎటర్నల్ గాడ్ని ఆయన పుట్టాడని చెప్పి ఆయన పుట్టుకను మనం పండగ చేసుకోవడం అనేది అది ఒక అజ్ఞానంతో కూడింది. బైబిల్లో ఎక్కడ కూడా న్యూ టెస్టమెంట్లో ఆ మాట లేదు. మరి ఈ మత్తయి సువార్త నుంచి ప్రకటన వారికి చదివితే అది గలతీ సంఘమైనా, కొరంతీ సంఘమైనా, ఎఫ్ఎస్సీ సంఘమైనా, తెస్సలోనికాయ సంఘమైనా, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు రాసిన పత్రికలే మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథంగా ఇవ్వబడినాయి. అయితే ఈ గ్రంథాల్లో ఏనాడు ఏ సంఘము కూడా యేసును పుట్టుకను ఆయన పండగ ఆచరించలేదు, ఆరాధించలేదు. మరి ఎందుకు ఈరోజు మనకు ఈ దౌర్భాగ్య స్థితి ఏర్పడింది, డిసెంబరు ప్రాబ్లం అని అంటే, ఇది అన్య మతాలను చూచి మరి కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, లేకపోతే ఆ యొక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, వేరే మతాలలో పండగలున్నాయి కనుక క్రైస్తవ్యాన్ని మతంగా మార్చి దానికి పండగను అంటగట్టారే తప్ప బైబిల్లో అయితే ఆ పండగ లేదు. సో దేవుని వాక్యంలో ఆ పండగ పక్కన పెట్టి మనము మనకు ఒక అవగాహన కలగట్లేదు. ఏంటి, నేను రక్షింపబడ్డాను కానీ నాకెందుకు నిర్ధారణ లేదు, నాకెందుకు దాని యొక్క సంతోషం లేదు, నేను ఎందుకు ఇంకా రక్షింపబడ్డప్పటికీ అనుమానంగా ఉన్నాననుకుంటే, ఈరోజు యేసు ఈ లోకంలో పుట్టాడు. చాలామంది అంటారు యేసు ఆనాడు పుట్టాడు బెత్లెహేములో, కానీ అది కాదు, యేసు నీలో పుడితేనే నిజమైన పండగ. ఆ పండగకి ఈరోజు వాళ్ళు తగిలిచ్చిన పేరు ఎత్తుకోవడం కూడా నాకు బహు అసహ్యం. ఎందుకనంటే అది ఆ పండగ పేరులోనే చాలా దరిద్రమైన ఒక ఇది ఉంది. క్రిస్ అని అన్నారు. క్రిస్ అంటే ఏంటి, క్రైస్ట్ అని ఆ భాషలో. క్రిస్మస్ అన్నారు. మాస్ అంటే ఆరాధన, మాస్ అంటే ఆరాధన. రోమన్ క్యాథలిక్లు, పచ్చి విగ్రహారాధనలో ఉండే రోమన్ క్యాథలిక్లు, మరియమ్మను పూజించే వాళ్ళు, వాళ్ళ యొక్క ఆ యొక్క మతంలో నుంచి రోమన్ క్యాథలిజంలోంచి వచ్చింది ఈ యొక్క క్రిస్మస్ అనే మాట. సో క్రీస్ట్ అంటే క్రైస్ట్ అంటే ఈ క్రీస్త్ అని, మాస్ అంటే ఆయనను ఒక్కరోజే ఆరాధిస్తాం ఆ రోజు. సరే, అక్టోబర్ 2 గాంధీ పుట్టాడు, గాంధీ జయంతి. కృష్ణుడు పుట్టాడు, కృష్ణ జయంతి. అలాగనే క్రీస్తు పుట్టాడు, క్రీస్తు జయంతి అని అంటున్నారు. కాదండి, క్రీస్తుకు జన్మ లేదు. యాక్చువల్గా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు, అవతరించాడు. హీ ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్. దేవుని వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 17 వచనంలో ఏమి రాయబడిందంటే, ఆదియందు వాక్యం ఉంటే నా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేశాడు. హీ వాజ్ హియర్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్, హీ కేమ్ టు ఎర్త్ అని ఉన్నది. ఆయన దిగి వచ్చి నివాసం చేశాడు అంతే. సో మరి జన్మ అనేది మనము మరి ఇది అబద్ధం కాదు, అది నిజమే. జన్మ అంటే మనుషులను విమర్శించడానికి ఆయన నరుడుగా అవతరించాడు. రక్త మాంసంలో బ్రతకంతా మరణ భయంతో బాధపడుతూ, ఉద్యోగం వస్తుందో రాదో, పెళ్లి అవుతుందో కాదో, పిల్లలు పుడతారో లేదో, అప్పు తీరుతుందో లేదో, నా పిల్లల గతి ఏమవుతుందో, మరి ఎక్కడ టెర్రరిస్టులు బాంబులు పెడితే చచ్చిపోతామేమో అయ్యో అని చెప్పి ఆందోళనతో భయముతో వేదనతో బ్రతుకుతున్న ఈ మనుషులను
ఈ భయాల నుంచి విడిపించడానికి ఆయన మనలో ఒకని వంటి వాడు కావటానికి రక్త మాంసములు ధరించుకొని మనలో ఒకడు వంటి వాడు కావటానికి ఆ జన్మ అనేది తీసుకున్నాడు ఆయన కన్యాకుమారి గర్భంలో. ఇది మనకు తెలుసు కనుక ఆది అంతము లేనివాడు పుట్టుక లేనివాడు ఆయన పుట్టుకను మనము యేసు పుట్టాడు కదా అని లోకంలో ఎవడు పడితే వాడు పుట్టుకను హాలిడేగా చేసి ఇంకొక ఎక్స్ట్రా హాలిడే తగిలించుకుంటున్నారు. ఇది మతం. ఇది కనుక యేసు ప్రభు ఎక్కడనే మతం అని చెప్పలేదు. ఆయన మార్గమై ఉన్న దేవుడు కనుక ఆయన మనిషికి నిత్య మోక్షాన్ని చూపించడానికి వచ్చాడు. కనుక ఈ యేసుక్రీస్తు మన జీవితాల్లోకి వస్తాడు. పుట్టడం కాదు ఆయన, ఆయన పుట్టడం ఇంపాసిబుల్. ఆయన ఒకసారి పుట్టాడు, ఆయన మళ్ళీ పుట్టేది కాదు. కానీ ఈరోజు చాలా మంది భక్తులు, చాలా మంది దేవుని సేవకులు నీలో పుడితే నీకు నిజమైన క్రిస్మస్, బొంద క్రిస్మస్. ఆయన యొక్క పుట్టేది లేదు, పెట్టేది లేదు. ఆయన పుట్టడానికి వీలు లేదు అసలు. ఎందుకంటే ఆయన కూడా ఆత్మ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆత్మ ద్వారా ఆయన దత్తపుత్ర ఆత్మనిచ్చి మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు అంతే. కనుక ఈరోజు ఏ తల్లిదండ్రులకైనా, ఏ భార్యాభర్తలకైనా అనేక రోజులు పిల్లలు లేకపోతే, 10 సంవత్సరాలు కనిపెట్టిన పిల్లలు లేకపోతే అయ్యో అని చెప్పి వాళ్ళకి అనాథాశ్రమానికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమడుగుతారంటే మేము దత్తత తీసుకుంటాము అంటారు. సో దే విల్ అడాప్ట్. దానికి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీని పరీక్షిస్తారు, తర్వాత గవర్నమెంట్ కింద ఏదో నామినల్గా పే చేస్తే ఆ అనాథ పిల్లలను, తల్లి తండ్రి పిల్లల్ని దత్తత ఇస్తారు అంతే. దే కెన్ బి అడాప్టెడ్ బట్ నాట్ దే కెన్ బి బోర్న్. ఆ అనాథాశ్రమం ఉన్న పిల్లల్ని తీసుకొని మరి ఈ తల్లిదండ్రుల కడుపులో చొచ్చిచ్చి మళ్ళీ ఏం పుట్టారు, అప్పటికే వాళ్ళకి ఇంత ఆయుష్ ఉంటుంది. సో బైబిల్ కూడా చెప్తుంది మళ్ళీ యేసు నీలో జన్మించడం అనేది ఏముండదు, నీవు కూడా ఆయనలో జన్మించాలి తప్ప ఆయనలో విశ్వాసంలోకి రావాలని ఈ బైబిల్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క అవగాహనలోంచి నాకు నిజంగా రక్షణ ఉందా, నేను రక్షింపబడ్డానా, నిజంగా నాకు ఇది కలుగుతుంది అనుకున్నప్పుడు మనము మూలాల్లోకి వెళ్ళాలి. యేసు ఈ లోకంలో పుట్టాడు అది వాస్తవం, శరీరధారి కావాల్సి వచ్చింది కనుక. కనుక ఈ శరీరధారి కావచ్చానికి యేసు ప్రభు పుట్టాడు అన్నప్పుడు ఆ పుట్టుక మూలాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఈరోజు నా పరిస్థితి ఎందుకు ఎట్లా ఉంది అని. కనుక ఆయన పుట్టుకలో ఒక మూడు విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, యేసు ఆయన ఎక్కడ పుడతాడు? ఖచ్చితంగా యేసు ఎక్కడ పుట్టాడు? పుడతాడు కదా, పుట్టేశాడు కనుక. యేసు ఎక్కడ పుట్టాడు ఈ ప్రశ్న వేసుకుంటే, యేసు ఎక్కడ పుట్టాడు ఆయన? ఖచ్చితంగా ఆయన అయితే హైదరాబాద్లో పుట్టలేదు కదా, అది మనకు తెలుసు. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? అమెరికాలో పుట్టాడా? ఈరోజు చాలా మంది ఈ యొక్క క్రైస్తవ్యాన్ని అది ఇంగ్లీష్ వాళ్ళ మతంగా పులిమి, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడుగా ఆయనను అవమానపరుస్తూ మన దేశంలోకి రావడానికి వీల్లేదు, మన దేశంలో సనాతన కుల ఇల దేవతలు కుప్పలు కుప్పలు తెప్పలు ఉన్నారు కనుక ఇంకో దేవుడు ఎందుకు మనకు, తెల్లవాళ్ళ దేవుడు. ఆయన అమెరికాలో పుట్టలేదు. మరి అట్ ద సేమ్ టైం ఆయన లండన్ అంటే యూరోప్లోని ఇంగ్లాండ్లో పుట్టలేదు. వాళ్ళు గురి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళే. అక్కడ పుట్టలేదు, ఇక్కడ పుట్టలేదు. మరి ఎక్కడ పుట్టాడు? ఆఫ్రికాలో పుట్టాడా? పుట్టలేదు. చదువుకున్న వాళ్ళకి తెలుసు భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, లేకపోతే 6 ఖండాలు అనుకుంటే ఆయన మన యొక్క భారతీయులు నివసిస్తున్న ఖండమే అంటే ఆసియా ఖండంలో పుట్టాడు. ఆయన ఫలస్తీన్ అనే ఒక ప్రదేశం, మధ్య ప్రాచ్యం అంటారు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, మరి ఆ గల్ఫ్ దేశాలకు దగ్గరలో, ఫలస్తీన్ అనే ప్రాంతానికి దగ్గరలోనే ఇస్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో ఆయన పుట్టాడు. ఈ వాస్తవం అందరికి తెలుసు. దాన్ని హోలీల్యాండ్ అని, ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళినట్లు, లేకపోతే హైందవులు అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్టు క్రైస్తవులు కూడా హోలీల్యాండ్ అని పోతా ఉంటారు, తగలబడతా ఉంటారు. దాంట్లో ఏమీ లేదు, అక్కడ యేసు పుట్టాడని చెప్పాడు. కానీ ఎవడైనా హోలీల్యాండ్కి వస్తేనే వాడు రక్షణ పొందుతాడని చెప్పలేదు. నేను పుట్టేది స్థలం, ఎందుకంటే ఇది భూమికి సెంటర్ కనుక. ఆయన 4 దిశలు ఆయన యొక్క ప్రేమ వ్యాప్తి చెందటానికి హీ జస్ట్ బోర్న్ అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంతే. ఆ స్థలాన్ని దేవుడు మొదటి నుంచి కోరుకున్నాడు. ఇస్రాయల్ అని ఒక తెగ, ఇస్రాయల్ అని ఒక జాతి అక్కడ నివసించారు. అబ్రహాం నుంచి వాళ్ళంతా కూడా వాళ్ళల్లో పుట్టాడు కనుక విగ్రహారాధికులు కాకుండా దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుని ఆ ప్రజల్లో ఆయన పుట్టాడు. కనుక ఆయన పుట్టుక గురించి బైబిల్ ఫస్ట్ మన అంటే యేసు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అంటే బైబిల్ తీద్దాం మనము. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త న్యూ టెస్టమెంట్ లో ఫస్ట్ బుక్ లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అందరం బైబిల్ తెచ్చిన వాళ్ళము కొంచెం తీద్దాం, ప్రయత్నం చేద్దాము. బైబిల్ కూడా అలవాటు అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుని గురించి, యేసు ప్రభు పుట్టుక గురించి కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 2వ అధ్యాయం తీస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే యేసు పలాన చోట పుట్టాడని ఆకాశంలో నక్షత్రం చూచి ఒక 3 జ్ఞానులు బయలుదేరి, 3 or 4 జ్ఞానులు బయలుదేరి నేరుగా ఇస్రాయల్ అనే దేశానికి క్యాపిటల్ గా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేము అది క్యాపిటల్, ముఖ్య పట్టణం కనుక ఆ ముఖ్య పట్టణంలో రాజును కలిసి, వాళ్ళు జ్ఞానులు కనుక రాజును కలిశారు. కలిసి వాళ్ళు ఏమడిగారంటే 2వ అధ్యాయంలో 2వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి
విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగారు. అందుకు వారు ఆయన దగ్గర ఉన్న శాస్త్రులు అంటే పంచాంగం చూసే పంతులు లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదాదేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అప్పటికే రాయబడినది చూపిస్తున్నారు రాజుకి. రాజు అధికారి కనుక ఆయన అంటున్నాడు చూడండి ఎక్కడుందో పుస్తకాల్లో ఎతకండి అంటున్నాడు. వెతికితే గ్రంథాలలో ప్రవక్త గ్రంథాల్లో ఉంది, మీకా గ్రంథంలో రాయబడినది. మీకా 5వ అధ్యాయం 2లో ఇదే మాటలు వాళ్ళు ఉటంకించి చెప్తున్నారు. మీకా గ్రంథం ఎక్కడుంది, ఎక్కడికో పోతే మనం తగ్గిపోతాం కానీ వెనక్కి మెల్ల ఒక్కొక్క పుస్తకం తీయండి అక్కడ నుంచి. ఆ తర్వాత వెనక్కి వస్తే మలాకి అని వస్తుంది, కొంచెం వెనక్కి వస్తే అంతకు ముందు జకర్య గ్రంథం వస్తుంది, జకర్య నుంచి ఇంకొంచెం వెనక్కి వస్తే హగ్గయి వస్తుంది, హగ్గయి నుంచి ముందుకు వస్తే జఫన్య హబకుక్కు, హబకుక్కు తర్వాత నహూము, నహూముకు ముందు మీకా ఉందండి. కొంచెం వెనక్కి రండి పేపర్లో తిప్పితే మళ్ళీ ఎక్కడో పోతే ఇక ఆ పుస్తకం దొరికేది కూడా ఉండదు, పెట్టేది ఉండదు, 9 అయిపోతుంది అది ఎతికే వరకు. కనుక మీకా గ్రంథం అంటే కొంచెం వెనక్కి వస్తే దొరుకుతుంది చూడండి. 5వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, బెత్లెహేమా బెత్లెహేమ్ ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, మనకు పుట్టుకే కానీ ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎక్కడ పుడతాడనంటే ఒక ప్రవక్తకు దేవుడు మీకా అని ఒక ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెట్కి చెప్పాడు ఆత్మ ద్వారా. ఇదిగో నేను బెత్లెహేమ్ ఎఫ్రాతా బెత్లెహేమ్ అని ఒక యూదయ ప్రాంతంలోని ఒక ప్రాంతంలో పుడతానని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట మనం నేర్చుకోవాలంటే యేసు ఎక్కడ పుట్టాడు అనంటే బెత్లెహేమ్లో పుట్టాడు. బెత్లెహేమ్ అనేది అల్పమైనదని స్వల్పమైనదని ఎన్నిక లేదని అది తక్కువ చిన్న ఊరని ఏమాత్రం ప్రపంచ పటములో పెద్ద ఆధిక్యత కలిగిన ఫేమస్ కాదు అలాంటి స్థలంలో యేసు పుట్టాడు అని బైబిల్ చెప్తూ మనకు ఒక జవాబు ఇస్తుంది. యేసు ఎక్కడ పుట్టాడంటే ఎన్నిక లేని అల్పమైన దానిలో పుట్టాడు ఆయన. కనుక బైబిల్ చెప్తుంది ఆనాడు పట్టణాలు లేకలేవా, యేసు పుట్టినప్పుడు ప్రపంచాన్ని రోమన్స్ పరిపాలిస్తున్నారు. మరి ప్రపంచంలో దాదాపు ఒక 6 దేశాలు ప్రపంచంలో పెద్ద సామ్రాజ్యాలు అలాగున ఉవ్వెత్తున ఎగిసి అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. కొంచెం దాని గురించి ఇక్కడ కూర్చున్న మనకు అవగాహన, 1947 వరకు మన భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించింది. మన భారతీయులు స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ అనే ఒక సామ్రాజ్య వాదులను వెలగొట్టేశారు. ప్రపంచాన్ని ఏలింది బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ సామ్రాజ్యం. అలాగున్న బ్రిటిష్ సామ్రాజ్యం కాక ఇంకొక 5 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినాయి. గ్రీకులు ఏలారు, రోమన్స్ ఏలారు. యేసు రోమన్స్ ఏలినప్పుడు పుట్టాడు ఆయన. సో రోమా సామ్రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రపంచాన్ని అన్ని దేశాలను వాళ్ళ ఉక్కి ఆ యొక్క పిడికిలో బిగించి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళు ఇనుప బూట్లతో ఏలారు ప్రపంచాన్ని రోమన్స్. ఆ రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు ఏసేందుకు ఇలాంటి పనికిమాలిన బెత్లెహేములో పుట్టాడు. రోమా వాళ్ళ యొక్క క్యాపిటల్, రోమన్ సిటీ ఇటలీకి వాళ్ళకు, అంతేకాదు గ్రీకులో బబులోన్ సిటీ ఉన్నది, ఈ ఇస్రాయేల్లో యెరూషలేం సిటీ ఉంది. పెద్ద పెద్ద పట్టణాలను వదిలిపెట్టి చాలా మరి ప్రాముఖ్యత కలిగిన వదిలిపెట్టి నీళ్లు దొరకని సరైన పరిస్థితులు లేని వసతులు లేని ఎన్నిక లేని ఆ యొక్క బెత్లెహేములో ఎందుకు పుట్టాడంటే బైబిల్ అంటుంది నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఎక్కడ పుట్టాడనంటే ఆయన ఎన్నిక లేని వాటిల్లో ఈ లోకములో తృణీకరింపబడిన వాటిలో పుట్టాడు. అంటే బైబిల్ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఎన్నిక లేని అంటే తగ్గింపు దీనత్వము కలిగిన వారి జీవితాల్లో ఆయన వస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు వినయం ధరిస్తావో, ఎప్పుడైతే దీన మనసును ధరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆహాన్ని గర్వాన్ని వదిలిపెడతావో అక్కడ దేవుడు వస్తాడు. పుట్టడం అనట్లేదు, నేను నీతో ఉంటాడు. ఈ రోజు వరకు రక్షింపబడ్డాం, మన బ్రతుకులో గర్వము అహము కులాన్ని బట్టి మతాన్ని బట్టి జాతిని బట్టి లేకపోతే అందాన్ని బట్టి చందాన్ని బట్టి చదువుని బట్టి లోకంలో రకరకాల ఆధిక్యతలు నోరు తెరిస్తే భయంకరమైన మాటలు. ఇలాంటి వారితో యేసుప్రభు పుట్టాడని వాళ్ళతో ఉన్నాడని 10 క్రిస్మస్లు చేయి, 25 క్రిస్మస్లు చేయి, నీ బ్రతుకులో యేసుప్రభు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అల్పమైన స్వల్పమైన ఎన్నిక లేని వాటి దగ్గరికి వచ్చేవాడు. ఆయన పుట్టి కూడా ఆయన పెరిగి కూడా ఎవరింట్లో పుట్టాడు ఆయన, ఒక మరియమ్మ, ఆమె చాలా పేదరాలు. ఆయన తండ్రిగా ఉన్నవాడు యోసేపు, ఈ లోకంలో ఆయన పెంచిన తండ్రి యోసేపు, ఆయన చక్క పని చేసుకునేవాడు. ఆయన పుట్టి పెరిగింది, పుట్టింది బెత్లెహేమే, పెరిగిందంతా నజరేతులో. తగ్గింపు కలిగిన వారితోటే యేసుప్రభు తన బ్రతుకును గడిపాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, యేసు ఎక్కడ పుట్టాడు అనంటే ఆ యొక్క ఎన్నిక లేని తగ్గింపు దీనత్వం కలిగిన వారిలో,
ఒకసారి ఒక హౌస్ డెడికేషన్ అంట హౌస్ కాదు అది స్కూల్ కూడా ఆ యొక్క స్కూల్ హౌస్ డెడికేషన్ కి నన్ను కూడా పిలిచారు పిలిచినప్పుడు నేను ఆ యొక్క ఇంట్లోకి ఆ యొక్క ప్రవేశించాను ప్రవేశించిన తర్వాత ముఖ ద్వారము సింహ ద్వారం అంటారు దాని లోపలికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మరి క్రిస్టియన్స్ కనుక ఆ యొక్క గృహ ప్రవేశము ఏదో కిచెన్ లోకి పోయి పాలు పొంగించడం అది కాదు కానీ ప్రార్థన చేస్తారు కనుక అంత హాల్లోకి అందరం రౌండ్ గా నిలబడ్డాం పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి ముందు చాలా మందికి సంఘ పెద్దలు ఉంటారు వాళ్ళు ప్రార్థన వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా ప్రార్థనిస్తారు అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఎవరైనా ప్రార్థన చేయండి ఎందుకు కూడా మీరు ప్రార్థన చేయండి అన్న అప్పుడు అక్కడ నిలబడిన వ్యక్తి ఆయన అనుకోకుండా ఆ ఇంటిని కట్టినవాడు ఆయనే ఓనర్ ఆయన ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా ఇదంతా నా కష్టాన్ని బట్టి నేను కట్టుకున్నాను నా కష్టానికి ఇది ఫలితము ఇది నా ప్రయాసకు ఫలితము అనేక సంవత్సరాలు నేను దీని కొరకు మరి ఎంతో వేదన పడ్డాను నౌ ఐఎమ్ ఏబుల్ టు గెట్ దిస్ వన్ అని ఒక ఇంగ్లీష్లోనే ప్రార్థన చేసినప్పుడు ఒక నిమిషం లోపల నేను కళ్ళు తెరిచి చూశాను ఎవడికిరా ఇంత కొవ్వు అనుకున్నాను కొవ్వు బట్టి ప్రార్థన చేస్తున్నాడు కొవ్వు ఎక్కువైపోయింది దేవుడి సన్నిధిలో దేవుడి బిడల సమక్షంలో దేవుడిచ్చిన పెద్ద స్కూలు ఇల్టిని అది రెసిడెన్స్ కమ్ స్కూల్ అది ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నాడు దేవాలను ఇచ్చింది ఏమీ లేదు నా సొంతంగా నేను ఇంటిని కట్టుకున్నాను ఈ స్కూల్ కట్టాను ఈ బిల్డింగ్ కట్టానని గర్విస్తూ వచ్చాను నేను కళ్ళు తెరిచి చూశాను దేవా ఎక్కడున్నాడు ఎంత కండకవరం ఎక్కింది ఇక అనుకున్నాను కళ్ళు మూసుకుని అయిపోయింది కొంతకాలం అయిపోయిందండి ఆ వ్యక్తి జీవితంలో దేవుణ్ణి కనపరచలేదు తగ్గింపు లేదు క్రిస్టియనే పేరు కూడా మంచిగానే ఉంది కట్టింది స్కూలే అంతా చేసింది కానీ లేశ మాత్రమైన అతనికి దేవుడి పట్ల ప్రేమ కానీ తగ్గింపు లేదు దేవుడు ఇచ్చాడనే రికగ్నేషన్ లేకుండా ఉంది కనీసం ఏ దేవుడిని అడిగాడు అంతా భగవంతుడు చేశాడండి అంటారు ఆ మాట కూడా లేదు ఆయనలో ఎంత దరిద్రుడు నేను అనుకుంటున్నాను కొన్ని సంవత్సరాలు తెలిసిందే ఆ ఇంటిలో పొట్లాటలు జరిగినాయి ఆ తండ్రిని కొడుకులు ఎల్లగొట్టేశారండి హల్లెలూయా సొంత కొడుకులు ఇంట్లో ఎల్లగొట్టేశారు బతుకులో మళ్ళీ ఆ యొక్క భార్యతో పిల్లలతో అతను ఉండలేకపోయాడు అలాంటి స్థితికి ఎందుకు వెళ్ళాడో నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్నవాడు యేసు నాకు తెలుసని చెప్పుకునేవాడు 10 సంవత్సరాల నుంచి పండగలు చేసుకునేవాడు ఆయన పుట్టుక దేవుడు అంటే మీరు నాకు తెలియదు నేను తగ్గింపు కలిగిన వారిలో దీనత్వం కలిగిన వారి మధ్యలోకి వస్తాను దేవుడు నాకు ఏం చెప్తుంది చూడండి పేతురు రాసిన 1 పేతురు 5వ అధ్యాయం సహాయం చేయండి 1 పేతురు 5:5 బహు స్పష్టమైన మాట చెప్తున్నాడు పిల్లలారా అని ఉంటుంది 1 పేతురు 5:5 చదువుదాం ఆ మాట ఆ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు ఎక్కడ పుట్టాడు అని అంటే ఎక్కడ ఉంటాడంటే దీనుల మధ్యలో ఉంటాడు అహంకారులను గర్విష్లను కండ కావరం బట్టి కొమ్ము పట్టిన వాళ్ళను అతిశయాలు డాంబికుల మధ్యలో ఆయన ఉండడు దేవుడు అంటున్నాడు దీనులను ఆయన కృపతో అహంకారులను తన యొక్క అగ్ని చేత ఎదిరిస్తాడు ఆయన ఈ రోజు వరకు ఎవడైనా యేసు ప్రభువుని ఎరిగిన వాడంటే ఫస్ట్ అతనిలో క్వాలిటీ హంబుల్నెస్ మీక్నెస్ ఆయన అంటున్నాడు నేను వాళ్ళతో ఉంటాను యేసు ప్రభు కూడా బెంబెద్దినప్పుడు ఆయన ఎంత తగ్గింపు చూపించాడు ఆయన పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు ఆయన తక్కువ స్థలాల్లో ఉన్నాడు ఆయన శిష్యులంతా చేపలు పట్టి చదువులేని వాళ్ళు అంతేకాదు వాళ్ళ కాళ్ళు కడిగాడు ఆ యేసు ప్రభు అంటున్నాడు మీరు నన్ను వెంబడిస్తారా అంటే చాలా మంది నేను వెంబడించాలంటే మాకు చాలా అయ్యో ఎందుకు అనుకుంటున్నారు అలాగే కష్టము అని చెప్పి మత్తయి సువార్త 11:28 యేసు ప్రభు ఒక మాట అన్నాడు నేను సాత్వికుడను నేను దీన మనస్సు కలిగిన వాడను కనుక ఎవడైనా నన్ను వెంబడించగొన్నాడు అతడు కాడి ఎత్తుకొని నమ్మని వెంబడించు నా కాడి సులువైనది తేలికైనది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ చాలా సింపుల్ తగ్గించుకోవడము యేసు ప్రభువుని వెంబడించడం ఎంత సులువు అంటే తగ్గించుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నాడు కానీ ఇది మనుషులకు చాలా కఠినంగా ఉంది ఏదైనా ఒక సీట్లో ఉంచుకోవాలంటే ఒక సింహాసనం ఎక్కాలంటే ఒక ఆధిక్యతలు ఎక్కాలంటే 10 మందిని లాగాల్సి వస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఉన్నత స్థలంలోకి వెళ్ళాలంటే కానీ కింద కూర్చోవాలంటే మట్టిలో కూర్చోవాలంటే సింపుల్ అది కదా ఎవరు నాటలేదు ఎవరైనా పైన కూర్చుంటే నువ్వు దిగు పక్కన ఇంకొక సారి వస్తున్నాడు అంటారు నువ్వు జరుగు అంటారు పైకి వెళ్ళడం చాలా కష్టం అండి కానీ మట్టిలో కింద కూర్చున్నా అంటే ఎవరే మన అమ్మ అంత పెద్ద ఆయన కింద కూర్చున్నాడు అండి అని నీ రెస్పెక్ట్ పెరుగుతుంది యేసుప్రభు అది చెప్తున్నాడు సింపుల్గా నేను సాత్వికుడను నేను దీన మనసు గలవాడను వెంబడించడం చాలా తేలిక తగ్గించుకుంటే కానీ మీరు హెచ్చించుకుంటారు కనుక మీతో నేను ఉండదని చెప్తున్నాను ఇదే దేవుడు ఆయన గురించి ఆఖరి మాట ఈ భాగంలో యెషయా గ్రంథము 57:15 చేద్దాము ఇది చెప్పిన తర్వాత మనం 2వ భాగంలో యేసు ఎక్కడ పుడతాడు పుట్టాడు అని అంటే ఆయన అల్పమైన స్వల్పమైన ఎన్నిక లేని మహాగరుడును మహోన్నతుడును
పరిశుద్ధుడను నిత్య నివాసియైన వాడు ఇలా ఉచ్చాలండి. దేవుని వాక్యం యెషయా గ్రంథము 57 ఐజయా 57:15 వర్స్ లో దేవుడు గురించి కొన్ని మాటలు రాయబడిన మహాగణుడు, మహాప్లస్ గణుడు, అందరికంటే గణుడు, మహోన్నతుడు, అందరికంటే ఉన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన వాడు. ఆయన అంటున్నాడు, నా అడ్రస్ కావాలా మీకు? చాలా మందికి అడ్రస్లు కావాలండి కదా. చాలా మందికి మీరు మనం ఎక్కడ ఉంటామో అడ్రస్లు అడుగుతూ ఉంటారు. చాలా మందికి సినిమా హీరోల అడ్రస్లు, వాళ్ళ అడ్రస్లు, ఇళ్ళ అడ్రస్లు ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సహాయం కోరు. చాలా మంది అడ్రస్ అడుగుతుంటే దేవుడు అడ్రస్ ఎక్కడ కదా, ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు అడ్రస్ ఎక్కడ? చాలా మంది దేవుడు ఎక్కడ ఉంటాడు? చాలా మటుకి లోకంలో దేవుడు ఎక్కడ ఉంటాడంటే కొండల మీద ఉంటాడు, కోనల్లో ఉంటాడు, ఆయన పుట్టల్లో ఉంటాడు, ఆయన గుట్టల్లో ఉంటాడు, బొక్కల్లో, త్వరల్లో, ఇట్లలో ఉంటాడని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజ దేవుడు చెప్తున్నాడు, నేను ఇక్కడెక్కడెక్కడ ఉండను. నా అడ్రస్ కరెక్ట్గా రాసుకోండి, పిఓ బాక్స్ లేదు కానీ సూటిగా చెప్తున్నాను అడ్రస్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటాడు ఆయన, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. మహా ప్లస్ ఉన్నత అంటే దీనికంటే ఉన్నతమైన స్థలము లేదు విశ్వంలో, అక్కడ ఉంటాను నేను అని అంటాడు. ఆ స్థలము అది పరిశుద్ధమైన స్థలము, రంభ ఊర్వశి మేనకలు డ్యాన్స్ చేసే స్థలం కాదు అది. పరిశుద్ధం ఎంత పరిశుద్ధమో, వేల 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 దూతలు ఆరాధిస్తూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు పరిశుద్ధులు. దేవుడు సూర్యుడిని తయారు చేశాడు, సూర్యుడి టెంపరేచర్ అందరికీ తెలుసు, 8000 degrees టెంపరేచర్, 8000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత సూర్యుడిలో ఉంటుంది. ఆ సూర్యుడు ఉపరితలం మీద 6000 degrees ఉంటుంది, సైన్స్ చెప్తుంది నేను కాదు. అలాంటి సూర్యులను, లక్షల కోట్ల సూర్యులను చేసిన దేవుడి వెలుగేమిటి, ఆయన ప్రకాశమేంటి, సమీపింపరాని తేజస్సులో వసించువాడు ఆయనకు పేరు. అలాంటి స్థలం నా అడ్రస్ అంటున్నాడు. విశ్వంలో ఉండే ఇన్ని పాలగుంతలు, ఈ యొక్క నక్షత్ర మండలాల మండలాల మీద ఒక స్థలం ఉంది, అది ఆ స్థలంలో ఉంటాడు. అక్కడ ఎవరు రా వచ్చేది లేదు, పోయేది లేదు. అతి పరిశుద్ధమైన స్థలం, అతి మహోన్నతమైన స్థలం, అది నా అడ్రస్ అని అంటాడు. నాకు ఒకటే అడ్రస్ ఉందా? కాదు కాదు, నాకు ఇంకొక అడ్రస్ ఉందని చెప్తున్నాడు చూడండి దేవుడు. ఆ తర్వాత అంటాడు, నేను మహోన్నతమైన పరిస్థితులు నివసించేవాడు అయినను, ఇంకో ప్లేస్ చెప్తున్నాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది సెకండ్ ప్లేస్ అంటున్నాడు, ఆ ఉన్నతమైన స్థలంలో ఉంటాను, దట్ ఈస్ మై రెసిడెన్స్, నా ప్లేస్ అడ్రస్. సెకండ్, దీన మనసు గల వారితో ఉంటాను, ఎక్కువ ధనం ఉన్నవాళ్ళు, రాజులతో, రారాజులతో, అధికారులతో, మంత్రులతో కదా, అగ్రహారం అని ఉన్నత కులస్తులుండే కాలనీల్లో ఆయన ఉండేవాడు కాదు. ఆయన దీన మనసు గలవారితో నేను నివసిస్తాను. దేవుడు అంటాడు మరి ఎందుకనంటే, ఈరోజు యేసు పుట్టాడు, ఎక్కడ పుట్టాడంటే బైబిల్ మనకేం చెప్తుందంటే, యూదాయలోని ఎఫ్రాత బెత్లహేం ఎఫ్రాతలో పుట్టాడంటే, తగ్గింపు గల వారిలో. ఈరోజు ఆలోచించండి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, నేను మార్మార్చి పొందాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బ్రతుకులో తగ్గింపు లేకపోతే నీకు జీసస్కి ఏమీ సంబంధం లేదు. ఆయన అంటున్నాడు, నువ్వు యేసు నీలో పుట్టాడని కాదు, యేసులో నీలో ఉన్నాడని చెప్పుకోవడానికి ఫస్ట్ ఆ యొక్క మన బ్రతుకులో రుజువు తగ్గింపు, గర్వము, అహంకారము, ఈ లోకములో అందాన్ని బట్టి, ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, ఆస్తిని బట్టి, కులాన్ని బట్టి గర్వించే ఏ ఒక్కరికి కూడా క్రీస్తు తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టలేదు. ఆయన కనుక మన జీవితంలో ఉన్నాడని చెప్పడానికి ఫస్ట్ సూచన మనము తగ్గింపు స్వభావం. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకంటే తక్కువ వాళ్ళు రిక్షా తొక్కునేవాళ్ళు, మనకంటే తక్కువ వాళ్ళు పాపం పేదవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక కూడా మనం మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఈయన సంథింగ్ డిఫరెంట్ ఈ వ్యక్తి, ఎందుకంటే ఈయనలో ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది. ఆ శక్తే యేసుక్రీస్తు, ఆయన మనకిచ్చింది వినయం. కనుక బైబిల్ అంటుంది యేసు ఎక్కడ పుట్టునంటే తగ్గింపు కలిగిన వారిలో ఆయన పుట్టాడని. రెండోది నేర్చుకుందాం ఇదే బైబిల్లో, యేసు ఎవరికి పుడతాడు? ఈ ప్రశ్న కూడా మనం నేర్చుకోవాలి. యేసు ఎవరికి పుడతాడు, ఎక్కడ పుట్టాడో బైబిల్ ఆన్సర్ ఇచ్చేసింది. ఆయన రెండోది యేసు ఎక్కడ ఎవరికి పుడతాడంటే, యెషయా గ్రంథం 7:14 బైబిల్ ఇలా చెప్తుంది, యేసు ఎవరికి పుడతాడో ముందే ప్రవచనం చెప్పబడింది. ఎవరికి పుట్టాడు చూద్దామా, దేని యొక్క వాక్యము, యెషయా గ్రంథము, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టునని బైబిల్ చెప్తుంది. యేసు అనే ఆయన పరలోకపు దేవుడు ఎవరికి పుడతాడు అంటే కన్యకకు పుడతాడు. ఈ మాట మనం నమ్ముతున్నాం కూడా, నమ్మాలి కూడా, తప్పదు. కన్యకకు పుట్టారా? పుడతారా? దేవుడు పుట్టించగలుగుతాడు కనుక
పాత నిబంధనలో ఈ మాట ఉంటే యేసు పుట్టిన సమయంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో దాన్ని కొత్త నిబంధన అటెస్ట్ చేస్తుంది. అవును ఆయన అప్పుడు చెప్పినట్టే కన్యకకే పుట్టాడని కన్యక గర్భంలోకి వచ్చాడని మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమనుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. Matthew 1:18 లో బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ఎవరికి పుట్టాడంటే మరియా. ఆమె ఏమైంది? ఆమెకు పూర్పళ్ళు అయింది, ఎంగేజ్మెంట్ అయింది, బెట్రోతలు అయింది, మన ఆంధ్ర భాషలో ప్రధానమైంది, అంతే నిశ్చితార్థమైంది, పెళ్లి కాలేదు ఆమెకు. మరి ఆమె నిశ్చితార్థం ఎవరు చేసుకున్నారు? ఎంగేజ్మెంట్ యోసేపు చేసుకున్నారు. మరి యోసేపు ఎంతో మంచిగా చేసుకున్నాడు, అరే ఈమె చాలా మంచి అమ్మాయి అని చేసుకున్నాడు. కానీ ఏం తెలిసిందంటే ఆమె ప్రెగ్నెంట్ అని. ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఏం చేస్తారు? పెద్ద గొడవ చేస్తారు కదా, చేసి దరిద్రపు ఈ సంబంధం అని వాళ్ళ తండ్రి కూడా అంటారు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి పాపం ఆ పరిస్థితిలో? కానీ బైబిల్ అయితే చెప్తుంది యోసేపు అనుమానించి ఆ అమ్మాయిని అవమానపరచినలాక సైలెంట్ వదిలేద్దాం, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై దూత ద్వారా చెప్పాడు, యోసేపు నువ్వు అనుకున్నట్టు ఆమె చెడిపోయిన స్త్రీ కాదు, చెడిపోయిన అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కడుపులో పరిశుద్ధాత్మ ద్వారా నేనే జన్మిస్తున్నానని చెప్పి దేవుడు తన దూత ద్వారా చెప్పినప్పుడు ఆయన లోబడ్డాడంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా యేసుప్రభు ఎవరికి పుట్టాడంటే కన్యకకు పుట్టాడు. కన్యక అనే మాటకు పవిత్రత మనం ఆపాదిస్తాం. ఆ యొక్క పవిత్రత అనే మాటకు మనం యాక్చువల్గా ఈరోజు ఏదైనా కొనాలంటే నాకు ఒరిజినల్ కావాలని అడుగుతాం. ఏది కావాలని ఒరిజినల్, ఎవడైనా డబ్బులు తీసుకొని పోయి నాకు మంచి డూప్లికేట్ చూపించాను అడగడు కదా, ఎంత డబ్బులు తక్కువనో ఒరిజినల్ అయితే కావాలి, ఎవరు డూప్లికేట్ అడగరండి. సో ఈ ఒరిజినల్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్లో ఇంతగా వాడతాం, అన్నిటికీ వాడతాం. ఒరిజినల్ అనే మాట లాటిన్ వాటిలలో వచ్చే కదా అన్ని మూల పదాలు, వర్జిన్ అనే మాటలోంచి వచ్చింది. VIRGIN వర్జిన్ అంటే కన్యక అని. కనుక కన్యక అంటే కల్మషం లేని, పవిత్రత లేని, డూప్లికేట్ కానీ స్వచ్ఛమైన. దేవుడు ఒక అమ్మాయిని స్త్రీని సృష్టించినప్పుడు ఆమె బ్రతుకులో ఉండాల్సిన పవిత్రత ఉన్నప్పుడే దట్ ఈస్ ఒరిజినల్ అనే పదం, ఒరిజినల్ అనే పదం వచ్చింది ఇంగ్లీష్లో. మరి ఇప్పుడు ఆ యొక్క మరియా పవిత్రమైందేనా? పవిత్రమైందే ఖచ్చితంగా. అయితే మనం ఏం చేస్తున్నామంటే యేసు పవిత్రులకు పుడతాడు. ఇది ఒక మనుషులకు ఉన్న ఒక తప్పుడు అవగాహన. దీని విషయం ఒకటి చెప్తాను. మా ఇంటిలో ఒకసారి పెళ్లి సంబంధము ఒకళ్ళకు మేము ఏర్పాటు చేస్తాం. మన చర్చ అమ్మాయికి వచ్చారు పెళ్లి కూతు, ఆ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ సంబంధంకి మన చర్చ అమ్మాయిని మేము కూర్చోబెట్టాం. యాజ్ ఎ చర్చ్ ఫాదర్గా లేకుంటే దేవుని పేరెంట్స్గా స్పిరిచువల్ చిల్డ్రన్గా అమ్మాయిని కూర్చోబెట్టాం. వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ తోటి, ఆమెకి ఇద్దరు కొడుకులు, ఆ భర్త అందరు వచ్చారు కూర్చున్నారు, అమ్మాయిని చూచారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే తర్వాత చెప్పుకుందాం. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు దిగి వెళ్ళిపోయారు కిందికి, వాళ్ళ భర్త కూడా వెళ్ళిపోయింది. ఆమె నా చేతులు పట్టుకొని, పాస్టర్ గారు, ఫాదర్ మీరు ఎట్లయినా నా కొడుకు పెళ్లి చేయాలంటారు, ఎందుకంటే మనోడికి అప్పటికే 14 ఇయర్ వస్తుంది, మీరు ఎట్లయినా చేయాలి ఈ అమ్మాయి గురించి అని అన్నప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇంత ఆలస్యమైందంటే మాకు ఒక బాధ జరిగింది పాస్టర్. కొంతకాలం క్రితం మేము ఒక పాస్టర్ గారి కూతుర్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మీ బాబు పరిశుద్ధాత్మను పొందాడా అంటే మేము ఏమో పొందలేదన్నాము. మరి ఆ పెళ్లి కూతురుగా అనుకున్న ఆ అమ్మాయి పరిశుద్ధాత్మను పొందిందంట. పరిశుద్ధాత్మను పొందింది, మా కొడుకు పరిశుద్ధాత్మను పొందలేదని చేసుకోలేదు, అది వదిలిపెట్టేశారు అని అంటుంది. చూడండి పాస్టర్, అంత పరిశుద్ధాత్మ పొందుతుందా? ఎవరైనా అంత ఈజీగా పొందుతారా కదా అని అంటుంది. పరిశుద్ధాత్మను పొందటమో అంత ఈజీనా? ఎవరు పడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉంటుందా అని చెప్పి నాకు ఒక వింతైన ప్రశ్న వేసిపోయింది. నా దెబ్బ తిరిగిపోయింది. నా పోయి ఆంటే ఎక్కువ అనుకున్నాను, ఆమెకు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే ఆమె అంటుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధుల్లోనే ఉంటాడు కనుక ఇను పనికి మాలో లాల్ పాస్టర్ ఎలాంటి వాళ్ళు మాకు అంత తెలుసాలి హిస్టరీ. ఆ దరిద్రపు దానికి పరిశుద్ధాత్మ అంటే నేను నమ్మని పోతే పోయింది, నువ్వైతే మా కొడుకు పెళ్లి చేయంటది, చేస్తాను కానీ చేస్తాను వెళ్ళిపోయినాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ క్రిస్టియన్స్లో దేవుని బిడ్డలో ఉన్న ఒక అపోహ చెప్తున్నానండి. మనము ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్, ముఖ్యంగా XXX సంస్కారానికి గుర్తు కదండి, ఆ సోప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారనుకోండి ఏమని, మీరు ఏదైనా బట్టలు తీసు, మీ బట్టలు పరిశుభ్రంగా తెల్లగా నీట్గా ఉన్నట్లయితే మా సబ్బు శుభ్రం చేస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి. ఒక డిటర్జెంట్ పౌడరు, మీ బట్టలకు ఏ మురికి లేకపోయినా, మీ వస్త్రాలకు ఏ మురికి లేకపోతే మాది క్లీన్ చేస్తుంది అంటే మూసుకో అంటారు కదా. అంత క్లీన్గా ఉంటే వాడి పౌడర్ క్లీన్ చేసేదే ఉంది, ఇంకా వాడి సబ్బు క్లీన్ చేసేదేముంది? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇదే అన్వయించుకుంటే మనకు కూడా తెలుస్తుంది, మనమే పరిశుద్ధులం అయితే మళ్ళీ పరిశుద్ధాత్మ మనకెందుకు? ఆయన వచ్చి చేసేది ఏముంది? మనం పరిశుద్ధులం అయిపోయాం,
సిగరెట్ మానేశాం, సినిమా మానేశాం, భూతమండలం అబద్ధాలు అన్ని మానేశాము. అన్ని మానేసినాక మనం పరిశుద్ధులైతే ఆయన వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి ఏంటి అని చేసేది మనతో. ఆలోచించండి, ఈ మాత్రం ఇంగిత జ్ఞానము లేక అజ్ఞానంతో చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు పరిశుద్ధుల కొరకే అనుకుంటున్నారు, దేవుడు పవిత్రమైన వాళ్ళకే తన ఆత్మనిస్తాడు. ఇది ఎంత అబద్ధమండి. ఒక సోపు ఎంత మురికినైనా తీసేస్తా అంటే దానికి ఏదైనా విలువ. అలా ఉన్న చాలా మంది ఆంటీతో పాటు ఆమె వచ్చిన ఆమె పరిశుద్ధాత్మ పరిశుద్ధంలోకి వస్తుంది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన సందర్భంలోకి వస్తే కన్యక పరిశుద్ధమైనది అని మనం నమ్ముతున్నాం. ఆమె నిజంగా పరిశుద్ధురాలే, కానీ అది సగం మాత్రమే కరెక్ట్. పరిశుద్ధులకే యేసు పుడతాడని నేను చెప్పాల్సి వస్తుంది అని చెప్తే, కానీ ఖచ్చితంగా కాదు. ఇక్కడ కన్యామరియ జీవితంలో ఆమె పరిశుద్ధత శరీరానికి ఆస్వాదిస్తే లేకపోతే ఆపాదిస్తే అది కొంతవరకు నిజం, కానీ అది కాదు. ఆనాడు ఇస్రాయేలీలో, పాలస్తీనా ఆయొక్క ప్రాంతంలో, గలీయ యూదయ సమరయ ప్రాంతాల్లో వందల మంది వర్జిస్తున్నారు, కానీ వాళ్ళందరూ పవిత్రులైనప్పటికీ మరియ కడుపులోనే ఎందుకు యేసుప్రభు జన్మించాడంటే ఆమె శరీర రీతిగా పవిత్రం కాదు, కానీ ఆశ విషయంలో ఆకాంక్ష విషయంలో తన కడుపున మెస్సయ్య పుట్టాలనే ఒక నిర్మలమైన అంటే ఏమాత్రము కూడా మరి ఆ యొక్క కల్మషం లేకుండా ఆమె కోరుకుంది కనుక పుట్టింది. ఈ మాట మీకు చెప్పాలంటే ఇప్పుడు బైబుల్ చూద్దాం చూడండి. ఎందుకంటే కొన్ని మాటలు అర్థం చేసుకోవాలంటే కొన్ని ఆధారాలు కావాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం తీద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం తీస్తే ఇదే మార్కు సువార్త 11వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పినప్పుడు నేను చెప్తుంది అర్థమవుతుంది. యేసు ఎక్కడ పుట్టి ఎవరికి పుట్టాడంటే ఇవి అవగాహన చేసుకోవాలి మనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. వారు యెరూషలేములో తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన దగ్గరకు వచ్చి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నావు? ఎవరు వచ్చారు యేసు దగ్గరికి? ఆయన సేవలో ఉన్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు వచ్చారు కనుక వాళ్ళు వచ్చేమని అడుగుతున్నావు, ఏ అధికారం చొప్పున ఇది చేస్తున్నావు? అంటే నువ్వు స్వస్థపరుస్తున్నావు, బాగు చేస్తున్నావు, రోగులను నెప్తున్నావు, వాక్యం చెప్తున్నావు, సంథింగ్ యు ఆర్ డూయింగ్, బట్ హూ గివ్ యూ ద అథారిటీ? నీకు అధికారం ఎవరిచ్చా? నేను ప్రధాన యాజకుడిని, నా ద్వారానే ఎవరైనా సేవ చేయాలి లేకపోతే మతాలను ఇది చేయాలని చెప్పి. మా దగ్గర కూడా ఆ పీఠాధిపతులు ఉంటారు కదా, ఆ పీఠానికి ఈ పీఠానికి ఉంటారు. అలాగున్నే ఆనాడు ఇస్రాయల్లో ప్రధాన యాజకుడు ఉండేవాడు, మత కార్యాలన్నీ ఆయన ద్వారా జరగాలి. నేను అడుగుతున్నాడు సార్ నీకు ఏ అధికారం అంటాడు. యేసు ప్రభు వాళ్ళని ఏం చేశాడంటే, ఆహా నా అధికారం మీరు ప్రశ్నిస్తారా అని. యేసు అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఏ అధికారంతో ఇచ్చాడు చెప్పండి అంటే, అది మాకు తెలియదు అన్నాడు. అంటే నేను కూడా చెప్పను పో అన్నాడు. చెప్పించేసాడు వాళ్ళని యేసు ప్రభు. నేను చెప్పను, నాకు ఏ అధికారం ఉందో చెప్పను, నువ్వేం లైసెన్స్ నాకు ఇచ్చేది, నాకు నువ్వు చెప్పు, జవాబు చెప్తే నేను చెప్తాను అన్నాడు. అంటే ఆయన ఏ అధికారం చెప్పున చేస్తున్నాడని ప్రధాన యాజకులు వచ్చి అడిగిపోయారు తప్ప వాళ్ళు నిజమైన దేవుని విషయంలో ఏమి అడగలేదు. 2వ వచనండి 12వ అధ్యాయంలో ఇంకొకటి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎవరు? 13వ వచనం. వారు మాటల్లో ఆయన చిక్కుపరచవాలని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు అది ఇది అని చెప్పి చాలా గప్పాలు కొట్టి యేసు ప్రభుని మరుగు చెట్టెక్కిచ్చి చివరికి ఒకటి అంటున్నాడు, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నాడు. ట్యాక్స్ పే చేయటం న్యాయమా కాదా? వీళ్ళెవరు వచ్చిన వాళ్ళు బైబిల్ చెప్తుంది పరిసయ్యులు హేరోదీయులతో వచ్చారు యేసు ప్రభుని ఇరికించాలని. ఈయన ట్యాక్స్ కట్టద్దు అన్నాడు అనుకోండి, పోయి గవర్నమెంట్ చెప్పొచ్చు ఈయన ట్యాక్స్ కట్టద్దు అంటున్నాడు, దేశ ద్రోహి, ట్యాక్స్ ఎగ్గొట్టు మని చెప్తున్నాడు అని చెప్పి ఆయన మీద నేరం మోపడానికి యేసు ప్రభు ఏం చేశాడు, ఒక సిక్కా ఇవ్వండి అన్నాడు. కాయలు ఇవ్వమన్నాడు. ఉన్నాయి ఎవరి దగ్గరైనా? నా దగ్గర ఉన్నాయి లేదు కదా. కాయలు అడిగాడు, అడిగితే ఆ కాయని తీసుకొని యేసు ప్రభు సింపుల్గా చూపించాడు. మన కాయల మీద ఎవరుంటారండి కదా, ఎవరుంటారు? త్రిష ఉంటుందా? ఉండదు కదా. సరే ఇంకెవరో కదా, మహేష్ బాబు ఉంటాడా? ఉంటాడండి కదా. మన కాయల మీద సచిన్ టెండూల్కర్ ఉంటాడు, గాంధీ ఉంటాడు కదా. అలాగనే ఆనాడు సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది సీజర్, కైసర్ అంటారు, రోమన్ ఎంపరర్. ఆయన ఉన్నప్పుడు దీని మీద ఎవరిదింది అన్నాడు కైసరు. ఈ రాత ఎవరిది? కైసరిది. అంటే ఆ యొక్క గవర్నమెంట్ అయితే యేసుప్రభు కైసరికి కైసరికి ఏంటి, దేవునికి దేవునికి ఏమని తప్పించేసుకున్నాడు యేసుప్రభు. ఉన్నది క్లియర్ చేసేసాడు. వీళ్ళు అనుకున్నారు ఇవ్వద్దంటే ఒక లాభ, ఇస్తామంటే ఇంకో బా. దేవుడు ఎంత సింపుల్గా చెప్పేశాడు. వాళ్ళకి ఆశ్చర్యపోయారు, యేసుప్రభు నెరిగించలేకపోయారు. తర్వాత చూడండి ఇంకోటి, ఇంకో వర్గస్థులు వచ్చారు. వాళ్ళు ఎవరు? 18వ వచనం. పునరుత్థానం లేదని చెప్పి సద్దుకాయలు ఆయన వద్దకు వచ్చి వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు ఆయన దగ్గర వచ్చి. బోధకుడు తన భార్య బ్రతికుండగా ఒకడు పిల్లలు లేక చనిపోతే, వారి సహోదరుడు ఆ భార్యను పెళ్లి చేసుకుంటే, వాడు చచ్చిపోతే మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటే అని ఒక కథ చెప్పారు యేసుప్రభు. మంచి కథ చెప్పారు, చిన్న పిల్లలు చెప్తారు కదా, చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? సద్దుకాయలు. ఏమి నమ్మరు వీళ్ళు? పునరుత్థానం నమ్మరు, అంటే మనుషులు తిరిగి లేవరని. వాళ్ళకు చెప్తారు, ఒక ఆయనకు భార్య ఉండేది, ఆయన చచ్చిపోయాడు, పిల్లలు లేరు, వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు, ఆ తర్వాత ఆడు చచ్చిపోయాడు, 7 చచ్చిపోయారు. తర్వాత ఇప్పుడు పునరుత్థానం అవుతుంది.
ये आ పునరుత్థానంలో ఈ ఏడుగురికి ఎవరికి భార్య అవుద్ది అన్న యేసుప్రభు చాలా పెద్ద పెళ్ళాం ప్రశ్న చేశారు. యేసుప్రభు అనుకున్నాడు, మరే మీకు ఇది తప్ప వేరే పెళ్ళాం పోవాలా, భార్య పోవాలా తప్ప వేరేది లేదు అని యేసుప్రభు ఏమన్నాడంటే, పునరుత్థానంలో పెళ్లికి ఇవ్వటం ఉండదు, పెళ్లికి తీసుకోవడం ఉండదు. మీకు నేను ఈ పెళ్లి వివాదాలు లేకపోతే ఈ యొక్క సివిల్ జడ్జిగా నేను రాలేదు, నన్నెందుకు పట్టుకుంటారు మీరు అని చెప్పుకో. అంటే సద్దుకాయలు ఎందుకు వచ్చారు? యేసుప్రభు నిరికించడానికి, యేసుప్రభుని అపహాస్యం చేయడానికి, ఎగతాళి చేయడానికి వచ్చారు అని యేసుప్రభు ఏం పట్టించుకోలేదు. ఇంకో వర్గం ఉంది చూడండి, ఆఖరికి చూపిస్తాను. అక్కడే దేవుని వాక్యంలో 28వ వచనం, మార్క్ 12:28లో శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారి భాగవతం గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఆయన అడిగినందుకు యేసు అన్నాడు. ఇతనికి ఇంకో ప్రాబ్లం ఉంది, ఈయన శాస్త్రి, స్క్రైబ్ అంటే అన్ని రాస్తా ఉంటాడు, ఈ రాసే శాస్త్రంలో అంటారనమాట, అంతా లేఖనాలన్నీ వాళ్ళకి బాగా అయింది. ఆయన వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, సార్ సార్ చెప్పు చెప్పు చెప్పు, ఏది ఇది కదా డాక్టర్, తెలంగాణ వస్తుందా? ఎవడు పనికి మాలోడాలి నన్ను అడుగుతా ఉంటాడు, తెలంగాణ వచ్చేదో పోయేదో నాకేం తెలుసు కదా, అడుగుతూ ఉంటారండి ప్రశ్నలు కదా. యేసుప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రి అడుగుతాడు, ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నీ తెలుసు కదా, దీంట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంది? యేసుప్రభు కొంచెం మాట్లాడాడండి, మాట్లాడే ఆడికి మాత్రం చెప్పాడు నువ్వు దేవుని రాజ్యాన్ని త్వరగా పో అన్నాడు. ఇట్లా ఒక్కొక్క వర్గం యేసు దగ్గరకు వస్తున్నారండి, వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి వెనక ఒక పేపర్ తిప్పండి చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో వీళ్ళంతా ఎందుకు వచ్చి ఏం అడిగినా యేసుప్రభు ఏం పట్టించుకోలేదు. 11వ 8:11లో అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధించుచు, మార్క్ 8:11 ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తరికింపసాగి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు, ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు నిశ్చయంగా మీతో చెప్పుచున్నా అని చెప్పి వారిని విడిచి మరలా ధోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి దేవుడు బాధపడుతున్నాడు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు తన దగ్గరికి, ఒకళ్ళకొక బాధ ఇంకొకళ్ళకి ఇంకో బాధ ఇంకోలా వస్తున్నారు. కనుక యేసు నిట్టూర్పు విడిచాడు, ఆయన ఆత్మలో కలవరపడి వేదనతో ఒక నిట్టూర్పు విడిచాడు. ఆలోచిస్తున్నారు ప్రియదేవుడు, ఒకసారి ఒక యవనస్తుడు ఒక జాబ్ కొరకు ఒక కంపెనీకి వెళ్ళాడు. అతనికి ఏం చేశారంటే ఒక కార్డు ఇచ్చి ఒక ఆయన పంపించాడు, ఆయన పేరు చెప్తే ఆయన ఇంకా రాలేదని చెప్పి పొద్దున్నే అక్కడ కూర్చోబెట్టారు. అతను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు ఆఫీస్ టైంలో, వచ్చిన తర్వాత లేచి ఆ కార్డు ఇచ్చి ఇట్లా ఫలానా వాళ్ళు పంపించారంటే ఓకే ఓకే నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు, యూ జస్ట్ వెయిట్ అని చెప్పి కూర్చోబెట్టారు. మరి చెప్పి సార్ వస్తాడు, పెద్ద సార్ వస్తాడు, జనరల్ మేనేజర్ వారు వస్తారు, ఆయనతో కల్పిస్తామని చెప్పి 9:30 వెళ్తే ఆయన 10 గంటలకు వచ్చి 11:12 అయినా ఆయన రాలేదు. ఈ మధ్యలో ఒకసారి అడిగితే సార్ వచ్చాడంటే రాలేదు, లోపల గ్లాసెస్ డార్క్ గ్లాసెస్ ఉంటే కనపడరు వచ్చారో లేదో తెలియదు, దానికి చాలా డోర్స్ ఉంటాయి ఆఫీస్కి తెలియదు. 12 అయింది, 1 గంట అయింది, 2 గంటలైంది ఆఫీసర్ రాలేదు. ఆయన ఉన్నస్తారు అక్కడే కూర్చొని వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అక్కడైతే ఫ్యాన్ అయితే ఉంది, పేపర్లు అయితే ఉన్నాయి, బయటికి వెళ్ళి టీ కూడా తాగి రావచ్చు, మళ్ళీ వీళ్ళు పిలుస్తారేమో అని చెప్పి వెళ్ళకుండా కూర్చొని 3 గంటల వరకు రాలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు మీరు ఎవరి గురించి వెయిట్ చేసి సార్ గురించి, వెళ్ళిపోండి అన్న, రేపు రండి, రేపు 8 గంటలకు రావాలి 10 గంటలు. మళ్ళీ నెక్స్ట్ డే యవనస్తులు అట్లా వెళ్ళిపోయి కూర్చున్నాడు 10:00 ఉద్యోగం కొరకు. కూర్చున్నప్పుడు అక్కడ మళ్ళీ అడిగారు, వచ్చారా సార్ అంటే నాకు వస్తారు వస్తారని 11:12 అయిపోయింది, 1 గంట అయిపోయింది రాలేదు. ఆ రోజు కూడా దాదాపు 3 గంటల వరకు రాలేదు. మళ్ళీ వాళ్ళైతే చెప్తున్నారు నువ్వు ఈరోజు వెళ్ళిపో బాబు, ఆయన సార్ చాలా బిజీగా ఉన్నాడు, మీటింగ్స్లో ఉన్నాడు, యూ జస్ట్ గో టుమారో కమ్ అని చెప్పేసి పంపించేశారు. మళ్ళీ ఆ యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా టైంకి వచ్చాడు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు ఆ యవనస్తుడికి ఎట్లా ఉందంటే బట్టలన్నీ తడిసిపోయింది, వర్షం పడుతుంది, అయినా మటుకి వర్షం కదా అని చెప్పి ఎగ్గొట్లేదు వెళ్ళి ఆ జాబ్ కొరకు అక్కడ కూర్చున్న తర్వాత వర్షంలో సగం తడిసి బట్టలు ఏదో తిప్పలు పడి కూర్చున్న ఆ రోజు కూడా రాలేదు. 3 డేస్ అయితే 4th డే కూడా అట్లే చేసినారు. 5th డే మాత్రం రేపు మాత్రం నువ్వు ఖచ్చితంగా రా నీకు అయిపోద్ది అని చెప్పి 5వ రోజు కూడా అలాగనే ఉంచిన తర్వాత 6వ రోజు ఖచ్చితంగా ఆయన వచ్చాడండి. వచ్చిన తర్వాత పిలిచారు ఆఫీస్లోకి, లోపలికి సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే ఒక్క సర్టిఫికేట్ చెక్ చేయలేదు, ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు, జస్ట్ జాయిన్ అని రాసి సైన్ చేసి ఇచ్చేసి అక్కడ మేనేజర్ ఉంటారు వర్క్స్ మేనేజర్ ఆయనకి ఇచ్చేయమంటే ఆ యవనస్తుడు వెళ్ళి తీసుకొని జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత చాలా రోజులకు అర్థం కాలేదు యవనస్తుడు, ఎందుకు 1st డే 2nd డే 3rd డే ఇన్ని రోజులు ఆలస్యం అయినా మనకి దొరికింది లేని సంతోషపడుతూ ఆ మధ్యలో 3-4 డేస్లో ఇరిటేషన్ వచ్చి ఆ యొక్క మరి వ్యతిరేకత వచ్చి తనని ఎవరు అక్కడ రికమెండ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నీ దగ్గర కంపెనీ ఉంటే పోయింది, నన్ను గంటలు కూర్చోబెడుతున్నాను తిట్టి వెళ్ళిపో, 5 డేస్ వెళ్ళినాక 6th డే సర్టిఫికెట్ కూడా చెక్ చేయలేదండి, ఏం చెక్ చేయలేదు, జస్ట్ జాయిన్ అని రాసిస్తే ఆ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. మరి ఆ తర్వాత అర్థమో అప్పుడు జాయిన్ అయినప్పుడు అర్థం కాలేదు, తరువాత చాలా కాలంకి అర్థమైందంట యవనస్తుడికి
అయ్య ఉన్నస్తుడు ఎవరో కాదు నేనేనండి, నైట్ డ్యూటీలో ఒక జాబ్ చేశాను, హెచ్ చేశాను హైదరాబాద్ సర్వీస్లో. ఆ రోజు బ్రతుకులో తెలియదు, ఈ రోజు అర్థమవుతుంది. వాళ్ళు ఏమి టచ్ చేయడానికి నన్ను చూశారంటే, ఆ రోజు ఇతనికి ఉద్యోగం అవసరమా కాదా, నాకు ఉద్యోగం అవసరం అది జన్యలా కాదా. ఎవడో వస్తాడు ఉద్యోగం అడుగుతాడు, వాడిని ఎవడిని బట్టి పెట్టుకున్నాడు తెల్లారు వదిలేస్తాడు, ఎవడో రెండు నెలలు చేస్తాడు వదిలేస్తాడు. కనుక వాళ్ళు అలాగే పెట్టదలుచుకోలేదు. నిజంగా ఉద్యోగం అవసరమైతే ఎవరొస్తుంది చెక్ చేయాలని నన్ను 5 డేస్ చెక్ చేశారండి, నా పేషెంట్ చెక్ చేశారు. నేను అట్లే పోయి కూర్చున్నావాడిని రిసెప్షన్లో చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు రికలెక్ట్ చేసుకొని చెప్పగలుగుతున్నాను నేను బైబుల్లో. 92లో జాయిన్ అయ్యాను ఒక కంపెనీలో. బైబుల్ చెప్తుంది ఈరోజు ఎంతమందికి నిజంగా యేసు దగ్గరకు వస్తున్నారు కానీ జెన్యున్ డిజైర్ తోటి వస్తున్నారండి. యేసు జీవితాన్ని మార్చాలి అని ఎవడైనా వస్తున్నాడా? లేదండి. ఎందుగురించి యేసు ఎవరికి పుడతాడంటే పవిత్రమైన ఆశ. యేసు నా పాపం నుంచి నన్ను విడిపించు, నా శాపం నుంచి నన్ను విముక్తిని చేయి, నేను లోపల నుంచి అంతరంగంలో నాశనమైపోతున్నాను, నా బ్రతుకు అంతకంతకు నరకం వైపు వెళ్ళిపోతుంది, పాపంతో పోరాడి ఓడిపోతున్నాను, ఒక త్రాగుబోతు కన్నీటితో నా బ్రతుకు నా భార్య పిల్లలు నాశనమైపోతున్నారని ఒక త్రాగుబోతు వస్తే, ఒక జూదగాడు వస్తే, ఒక ఆరోగ్యం కొరకు నా ఆరోగ్యం బాగుచేయమని వస్తే దేవుడు జెన్యున్ హోలీనెస్ అంటారు. అది ఆ యొక్క కన్యక అంటే పరిశుద్ధత అంటే పవిత్రమైన ఆశతో వచ్చింది ఆమె అంటే ఉంది కలిగి ఉంది కనుక. ఈరోజు యేసు ఎవరికి పుడతాడు అని అంటే బైబిల్ చెప్పి ఎవరికి పుట్టాడంటే కన్యక మరియ లాంటి పవిత్రమైన ఆశ నాలో యేసు పుట్టాలి. ఈరోజు ఎంతమంది వస్తున్నారు చర్చలకు, ఎందుకు వస్తున్నారు చూడండి. ఒక వాక్యం చూపిస్తాను ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుందో. యోహాన్ సువార్త, జాన్ ద గాస్పల్ 6th chapter, యోహాన్ సువార్త 6వ అధ్యాయం తీద్దాం అందరము. తీసి యేసు ప్రభు ఒకసారి ఆయన చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనంలో మరునాడు సముద్ర పెద్ద నిలిచిన జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప కూడా మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకోండి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగా ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న దోణిలు వచ్చిన కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారు చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచు కపెర్నౌమునకు వచ్చిరి. కొంతమంది యేసు ప్రభువును సిన్సియర్ గా వెతికారు, యేసు ఎక్కడికి వెళ్తున్నాడో చూశారు. వాళ్ళు తిబెరియ సముద్రంలో ఉన్నప్పుడు చూశారు ఇక్కడ ఉండాలి కదా ఇందాక, లేదు శిష్యులు అంత వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. శిష్యులు వెళ్ళారు కానీ యేసు ఎగలేదు, ఆయన ఇంకో చోటుకి వెళ్ళాడు. మళ్ళీ కొంతసేపు వెనక దోనెలు వచ్చినాయి, ఆ దోనెల్లో యేసు ప్రభు రాలేదు, శిష్యులు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాడు యేసు ప్రభు అని చెప్పి మళ్ళీ వీళ్ళు దోనెలు వేసుకొని ఆ సముద్ర తీర ప్రాంతాలలో ఆ ప్రదేశంలో కపెర్నౌములోకి పోయి కనుక్కొని యేసు ప్రభుతో నిలబడినారు. యేసు ప్రభు ఎక్కడున్నావు, మేమెప్పటి నుంచి నేను వెతుకుతున్నాం, ఎక్కడున్నావు నువ్వు అసలు అని చెప్పి ఆసక్తితో ఒక గౌరవ భావంతో ఉన్నట్టుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా మన కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నప్పుడు ఎంత బాగుంటుందండి కదా, ఎవరైనా కదా మనం పోగానే రెడ్ కార్పెట్ వేసి దండ పట్టుకొని పన్నీరు చల్లి కదా ఒక డ్రింక్ ఇస్తే ఆహా ఇంత సంతోషం కదా, పోతే ఏనాథుడు ఎవరికి పట్టించుకోడు కదా. అలాంటిది యేసు ప్రభుకి ఇంత ఫాలోయింగ్, ఇంతమంది జనాలు వచ్చి ఆయనను ఆహ్వానిస్తున్నప్పుడు ఓకే రైట్ నమస్తే అని పోయి కూర్చొని ఆయన పెద్ద స్టైల్లో పోల్చుకోవట్లేదు కానీ యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు తెలుసా అండి. నన్ను ఎందుకు ఎదుగుతున్నారు, చాలా ఎదిగితే చాలా గ్రేట్ అనుకుంటారు కదా, కానీ యేసు ప్రభు క్వైట్ ఆపోజిట్ అండి, కొరడా తీసుకున్నట్టుగా యేసు ప్రభు అన్న మాట చూడండి. 26వ వచనంలో యేసు వెంటనేమన్నాడంటే మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా వెరీలేసి అంటున్నాడు. ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు తెలుసు యేసు ప్రభు. మీరందరూ నన్ను వెంబడిస్తున్నారంటే అది జెన్యున్గా కాదు, సామాన్యులు రొట్టెల కొరకు వెంబడిస్తున్నారు, శాస్త్రులు పరిసయ్యులు నన్ను తప్పులు పట్టుకొని నా జీవితంలోంచి సూచక్రియలు చూడాలనుకుంటున్నారు. రెండూ సరైనవి కాదు. ఈరోజు కూడా మనుషులు ఒక క్రేజ్ తోటి వెళ్తున్నారండి చర్చిలకు. ఎందుకు వెళ్తున్నారంటే ఏదో ఒక ఆర్థిక సంబంధమైన కష్టంలోంచి బయటికి రావడానికి, ఏదో ఒక రోగం పోవటానికి, ఏదో ఒక బాధలోంచి బయటికి పోవటానికి, ఏదో ఉద్యోగమో పెళ్ళో ఇంకేదో దాని కొరకు పోతుంటే ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి ఇవన్నీ అనంటే మీరు కేవలము మీ పబ్బము గడుపుకోవటానికి మీ అవసరంగా తీర్చుకోవటానికి వస్తున్నారు. కానీ ఒక్కలకు జెన్యున్గా నేను పాపిని ప్రభు నన్ను రక్షించని అడిగే వాళ్ళు ఉన్నారా? ఈరోజు వేషధారులు సంఘాలలో కోకులలుగా లక్షలుగా కోట్ల చర్చలకు వస్తున్నారు కానీ ఒక్కళ్ళకు లేదండి ఈ చర్చిలో ఉన్నారు జెన్యున్గా నేను చెప్పుకోగలుగుతాను. యేసును వెంబడించినప్పుడు చాలా జెన్యున్గా ఉండాలి, నా పాపం పోవాలి, నేను అన్య దేవతలను ఆరాధించను, యేసు క్రీస్తు విశ్వాసం వస్తాను ఏదైనా పర్వాలేదని
केवल गिफ्ट्स गिवर को अदी कन्या पवित्र आड़ पुटा रोज पे नैन तल धरते चाल तेलवार तल को तल दीस्ते तीर अम्मा यंग एज इ संवस वैस चलिए वाल सूट के पटको निबड़ते ఏందమ్మా ఇట్లా వచ్చారంటే వచ్చేసాం పాస్టర్ గారు బాబు అన్న సరే కూర్చోండి అని కూర్చోబెట్టి తెల్లవారి చల్లో టీ ఇచ్చామాల ఇచ్చినాక ఏమైంది అని అంటే మేము ఇంట్లోంచి వచ్చేసాం ఎందుకు వచ్చేసారంటే మా యొక్క తమ్ముడు మమ్మల్ని వ్యతిరేకించడం ఎక్కువైపోయింది మేము నిన్న ఒక ఏదో మీటింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్తే తలుపు వేసేసుకున్నాడు తెల్లవారి వరకు తలుపు తీయలేదు మేము బయట కూర్చున్నాము పెంట్ హౌస్ అది 3 ఫ్లోర్స్ ఎక్కి పెంట్ హౌస్లో రెంట్ కొంటున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు మాచర్ల దగ్గరలో ఉంటారు ఆ తల్లి నాకు ఏమైందని అంటే వాళ్ళ తమ్ముడు మాల వేసుకుంటాడు అయ్యప్ప మాల వేసుకుంటాడు ఈ అక్క అమ్మ యేసు నమ్ముకోవడం అస్సలు ఇష్టం లేదు చాలా వ్యతిరేకించాడు చివరికి ఒకరోజు చలికి వాళ్ళు అలాగిన బయట ఒక తీర్మానం వీడితో మేము ఉండలేము మా బతికేదో మేము బతుకుతామని చెప్పి లేచి బట్టలు తీసుకొని నా దగ్గరకు వచ్చాడు సరే మా ఇంట్లో చోటు లేకనే కాదు కానీ ఎవరిన బిడ్డ ఆమె మా ఇంట్లో ఉంచుకోవడం వాళ్ళ తల్లిని ఉంచుకోవడం కాదు కొంతకాలం పాత చర్చి బిల్డింగ్లో ఒక వారం రోజులు వచ్చి వాళ్ళను మన చర్చిలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇలా గర్ల్స్ వాళ్ళకి అప్పచెప్పాను ఒక హాస్టల్లో ఉంచండి నేను ఫీజు కడతాను ఈమెకి ఏదైనా పని చూపించండి అని చెప్పి పెట్టామండి ఆ అమ్మాయి బైబిల్ కాలేజీకి కూడా వెళ్ళిన తర్వాత జెన్యూన్ డిజైర్ యేసుప్రభు నమ్మాలంటే ఆ అమ్మాయికి పెళ్లికి అవసరం కొరకు రాలేదు ఆ అమ్మాయి ఏదో డబ్బు కొరకు రోగం కొరకు రాలేదు కానీ యేసు ఇంత మంచి దేవుడు నాకు మోక్షం ఇచ్చి నాకు పాపక్షమాపణ ఇచ్చేవాడని సొంత తమ్ముని వదిలేసి వచ్చి తమ్ముడు ఏదో పని చేస్తూ వెళ్ళిపోయి అతను పోషించకపోతే ఏముంది మేమేదైనా పని చేసి బతుకుతామని వాళ్ళు రాత్రంతా బయట కూర్చున్నారండి పైన టెర్రస్ పైన కూర్చొని తలుపు తట్టలేదు వాడు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు తన అక్క ఏమి చెడ్డ పని చేయలేదు వాళ్ళ అమ్మ ఏ దరిద్ర పని చేయలేదు కానీ యేసు నమ్ముకున్నందుకు వ్యతిరేకిస్తుంటే వాళ్ళు తమ్ముడు వదిలేసి వచ్చేసారు నా దగ్గరికి నేను చెప్తున్నాను బైబిల్ పట్టుకొని సాక్ష్యం అమ్మాయి నేనే బైబిల్ కాలేజీకి పంపించాను కూడా బైబిల్ జెన్యున్గా లేదు చర్చిలకు వందల వేల లక్షల మంది వస్తున్నారు కానీ చర్చికి ఎందుకు వస్తున్నారు రొట్టెల కొరకు సూచక్రియలకు వస్తున్నారు ఎందుకు యేసు అనేకులకు అంటే కన్యకకే ఈమెకే పవిత్రమైనది వాంఛ పవిత్రమైనది ఆమె కోరిక పవిత్రమైనది వందల మంది ఉన్నారు ఆనాడు కానీ ఎంత ప్రమాదం వచ్చినా ఐ విల్ డెలివర్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్ దేవుడి చిత్తమే ఇదైతే నేను బతుకులు అని చెప్పి ఆ యొక్క మరియా జన్మనిచ్చింది ఈరోజు ఆ మరియా తల్లిగా నమ్మే యదవలు లేకపోతే ఆ రోమన్ క్యాథలిక్స్కి యేసు తల్లి అయి కూర్చుంది కానీ యేసు కొరకు ఆమె ఎంత తప్పించిందో ఆమె ఆనాడు సమాజంలో రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయితే రిస్క్ తీసుకొని ఇచ్చేసి ఈరోజు ఎంతమంది ఉన్నారండి బైబిల్ అడుగుతుంది యేసు ఎక్కడ పుట్టాడు అని అంటే అల్పమైన స్వల్పమైన తగ్గింపు గల వారిలో ఆ స్థలాలు పుట్టి యేసు ఎవరికి పుడతాడనంటే నీ బ్రతుకులో సరి అయిన వాంఛ ఉన్నాయి నాకు ఏం అక్కర్లేదు అవన్నీ వస్తాయి యేసు నా పాపాన్ని విడిపించాలి యేసు నా శాపాన్ని తీసివేయాలి యేసు నాకు పాపం మీద జయం తెచ్చేయాలి నోరు తెలిస్తే అబద్ధం నోరు మాట్లాడు ఒక్క చిన్న పాపం మీద యేసు జయం చేయలేకపోతే ఆయన నమ్మితే ఎన్ని పండుగలు చేస్తే దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే మూడోది చెప్పి ముగించేస్తాను యేసు ఎక్కడ పుట్టినో అయిపోయింది యేసు ఎవరికి పుట్టినో పుట్టాడు అయిపోయింది మూడోది యేసు ఎందుకు పుట్టాడు ఇది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి యేసు పుట్టింది ఇంకొక పండగ హాలిడే పబ్లిక్ హాలిడే కదండి పిహెచ్ అంటారు కదా పబ్లిక్ హాలిడే క్రియేట్ చేయడానికి ఆ ప్రపంచానికి అవసరం లేదండి యేసు ఎందుకు పుట్టాడో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఎవరన్నా సహాయం చేయండి ఆమె కుమారుని కరుణను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడుదువనెను ఇక్కడ యేసు ఎందుకు పుట్టాడో బైబిల్ క్లియర్ గా చెప్తుంది ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి రక్షించడం యేసుకు ఒక మిషన్ ఉంది భూమి మీదకి రావడానికి ఆయన పుట్టడానికి ఒక అర్థము ఒక ప్రణాళిక ఉంది ఆయన ఈ లోకానికి వచ్చి పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు కనుక మరి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడంటే ఈరోజు ఎవరైనా మరి యేసు ప్రభువును నమ్మితే ఏమంటున్నారు కన్వర్షన్ మత మార్పిడులు మత మార్పిడులు మత మార్పిడులు వీళ్ళని ప్రలోభ పెడుతున్నారు మన సాంప్రదాయాలు సనాతనంగా ఉన్న ఈ సాంప్రదాయాల్లో నుంచి డబ్బులిచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఏదో ఎరవేసి మన మతంలో నుంచి మతం మార్చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు ఈరోజు మన దేశంలో కూడా ఎవడు గగ్గోలు పెట్టినా
యేసు మతం మార్చడానికి రాలేదు. కనుక ఖచ్చితంగా యేసు ఆయన ఉద్దేశం వేరు ఉంది. కనుక యేసు ఎక్కడ ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ఎప్పుడన్నా అన్నాడా కదా నేను ఫలానా మతాన్ని అని స్థాపించి చెప్పలేదు బైబుల్లో. రెండోది ఆయన ఏదైనా మందిరం కట్టాడా? ఆయన ఏమీ కట్టిపోలేదు. ఆయన ఇంకా ఏదైనా మరి డబ్బు సంపా ఏమీ లేదు బైబిల్ చెప్తుంది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. కనుక ఇది మనం కూడా అర్థం చేసుకోవాలి. మన లైఫ్లో చాలా దగ్గరగా దీన్ని పరిశీలిస్తేనే అర్థమవుతుంది. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఈ కన్వర్షన్స్ అవుతాయి ఏమంటున్నారు తెలుసా? అంటే ఒక అవగాహన అంటే తప్పుడు అవగాహన దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళకున్న భావాన్ని. ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు 1947 వరకు దేశాన్ని పరిపాలించారు. కనుక మళ్ళీ మన ఇండియాలో అందరూ క్రిస్టియన్స్ అయిపోతే పరిపాలన వారి చేతికి వెళ్ళిపోతుంది. చట్టసభల్లో న్యాయసభల్లో వారికి ప్రాతినిధ్యం పెరిగిపోతుంది. మళ్ళీ మనం బ్రిటిష్ వాళ్ళ లాంటి ఒక క్రిస్టియన్స్ పరిపాలన కిందకి వెళ్ళిపోవాల్సి వస్తుందో. కనుక కన్వర్ట్ కావద్దు మతాలు మార్చుకోవద్దు అని చెప్పి మతాలను వ్యతిరేకిస్తూ దీన్ని కన్వర్షన్ ఏదైతే ఈ మార్మన్స్ అని ఉన్నప్పుడు వాళ్ళ భయాన్ని ఈరోజు నేను చెప్తున్నాను. చర్చుకి ఏనాడు డిజైర్ లేదు పార్లమెంట్లో రిప్రజెంట్ చేయాలని. చర్చికి ఏనాడు అసెంబ్లీలో ఆ యొక్క రిప్రజెంట్ చేయాలని లేదు. చర్చికి ఏ అధికారం అక్కర్లేదు. చర్చికి ఏ శక్తి అక్కర్లేదు. ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన అన్నాడు, ఒక బైబుల్ బోధకుడు అన్నాడు, ఏమన్నాడంటే చర్చ్ హ్యాస్ నీడ్ నాట్ టు గో ఫర్ ఎనీ పవర్. చర్చ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ పవర్. ఆల్ ద పవర్స్ ఆర్ చేసింగ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ చర్చ్ అన్నాడు. చర్చికి ఇప్పటికీ ఏ శక్తి అది, ఆ శక్తిని తట్టుకోలేక వేరే శక్తులు ఎంటాడుతున్నాయి దాన్ని. ఇది బైబిల్లో ఉన్న సత్యం గ్రహించాలి మీరు దేవుని బిడ్డలు. దేశప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏ అధికారానికి ప్రాకులాడలేదండి. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం తీస్తే ఒక 2 నిమిషాలు నేను ఈ భాగాలు చెప్పేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ఆయన సేవ చేస్తున్న కాలంలో ఒక శతాధిపతి వచ్చాడు, 100 మంది మీద అధికారి, ఒక రోమన్ సెంచురియన్. ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్ వచ్చి ఏమన్నాడంటే యేసు ప్రభుతోటి, అయ్యా నా దాసుడు మిగులు మరి బాధపడుతున్నాడు. 5వ వచనంలో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు వచ్చి, ప్రభువా, Matthew 8:6, ప్రభువా నా దాసుడు పక్షవాతం మిగులు బాధపడి చింట్లో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకున్నాడు. యేసు వెంటనే ఏం చేశాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని చెప్పాడు. అప్పుడు ఆ శతాధిపతి నోరు తెచ్చేమన్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రలను కాను, నీవు మాట మాత్రం సెలవీయమన్నాడు. ఇక్కడ ఈ భాగాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకుందాం. యేసు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. తన ఇంటిలో తన బావ, తన అక్క, తమ్ముడు, కొడుకు కాదు, ఒక తన ఇంట్లో పనిచేసేవాడు. అతనికి బాగాలేదు కనుక చాలా ట్రీట్మెంట్ ఇప్పించాను, బాగుపడలేదు. ఎస్ఐను వచ్చి అంటే నువ్వు బాగు చేయన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నాకు టైం లేదు కానీ నేను సండే మధ్యాహ్నం లైవ్లో స్వస్థపరుస్తాను. నేను ఇప్పుడు ఒక లైవ్ తగలడింది కదా, లైవ్లో స్వస్థపరుస్తాను నేను. ఇప్పుడు నాకు టైం లేదు, అయినా మటుకి మీరు ఇట్లా ఎట్లా పడితే అట్లా కాదు అయినా నువ్వు సెంచురీ అంటున్నావు కనుక ఒకసారి శిష్యుని చూసి చూడేమో, అపాయింట్మెంట్ ఉందేమో చూడు, నేను చూసి నీకు వస్తా అని అనలేదండి. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన దాసుని స్వరూపం దాన్ని కట్టుకున్నాడు. ఆయన నడుము కట్టుకొని లేచి వస్తూ బయలుదేరాడు. అప్పుడు శతాధిపతి ఆశ్చర్యపడి, ఏంటి నువ్వు నా ఇంటికి రావడమా? నేను సెంచురీని, నేను రోమన్ సెంచురీని, నా జీవితంలో ఎన్నో తప్పులు, అసలు నేను పాపిన, అసలు నీలాంటి వ్యక్తి నా ఇంటిలో అడుగు పెట్టడానికి నా ఇల్లు కాదు, నేను పాపిన్నాను కదా, అయినా మటుకు నువ్వు రావాలా అని అంటున్నాను. నేను సెంచురీని, నేను ఒక శతాధిపతిని, 100 మంది సైనికులు, నేను చెప్తే గో అంటే వెళ్తారు, కమ్ అంటే వస్తారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, షట్ అంటే షట్, అంత అధికారం నాకుంది. అలాంటిది నీకు భూమి మీద, రోగాల మీద, దయ్యాల సమస్త అధికారం కలిగిన నువ్వు లేచి వచ్చి నా ఇంట్లో స్వస్థపరచాలా, నువ్వు మాట మాత్రం సెలవి యేసయ్యా నా దాసుడు. ఎంత ఫెయిత్ అండి, హల్లెలూయా. యేసు వెనక్కి తిరిగి అన్నాడు, చూశారా యూదులారా, నీలో ఎవరికి లేదు, ఈయనకు ఉంది ఫెయిత్ అని చెప్పి వెంటనే నీవు నమ్మిన చొప్పున జరుగునుగాక అన్నాడు. అతను వెళ్ళేవారికి ఇంట్లో దాసుడు. ఎందుకు చెప్తున్నా అంటే యేసుకు అధికారం ఉందండి. అప్పుడే ఈ అధికారాన్ని ఎవడు గుర్తించాడంటే అన్యులు గుర్తించారు. యేసు ఇంకొక అధికారం కొరకు ప్రాకులాడలేదు. ఆయన దయ్యాల మీద అధికారం ఉంది, ఆయనకు రోగాల మీద అధికారం ఉంది, ఆయనకు వ్యాధుల మీద అధికారం ఉంది, సృష్టి ప్రకృతి మీద అధికారం ఉంది, గాలి తుఫాను గతించాడు. హిస్ పవర్ ఓవర్ ఈవెన్ అన్న అంటే ఈ యొక్క పంచభూతాల మీద పవర్ కలిగి ఉన్నాడు ఆయన. అదే యేసుప్రభు నీళ్ళ ద్రాక్షరసంగా మార్చాడు. యేసుప్రభుకు మళ్ళీ ఎవడు అధికారం ఇవ్వాలి? ఈరోజు ఈ చర్చికి ఎవడు మళ్ళీ అధికారం ఇవ్వాలి? చర్చికే అధికారం ఉంది క్రిస్టియన్స్కి. ప్రపంచంలో ఏ రాజ్య సంబంధమైన అధికారం చర్చికి అక్కర్లేదు. ఆలోచించండి, ఇది ఒక భాగం మీకు చూపించాను. రెండవది చూద్దాం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి. అలా ఒక్క మాట చాలు. John 6:15లో ఇక్కడ యేసుప్రభు ఒక జరిగిన సంఘటన బైబుల్ రాసింది. యేసుప్రభు 5000 మందికి రొట్టెలు పెట్టినప్పుడు తబ్బిబ్బైపోయి, ఈయన మనకు రాజుగా ఉంటే చాలా మేలు అనుకున్నారు.
యోహాను 6:15 లో రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొందురని యేసు ఎరిగి మరలా కొండ కొండకు వెళ్ళిపోయాడు. ఎవరైనా మనల్ని రాజుగా చేస్తానంటే వెళ్ళిపోతామండి కదా, ముహూర్తం చూసుకొని బలమైన ముహూర్తంలో కూర్చొని చక్కగా కదా ఫేషియల్ చేపించుకొని కదా మంచిగా అన్ని చేపించుకొని వచ్చి కూర్చొని నన్ను రాజుగా చేయండి అంటారు. పనికి మాలిన పోస్టుల కొరకు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కొరకు, లేకపోతే ఒక కేంద్ర మంత్రి కావటానికి, ఒక రాష్ట్ర మంత్రి కావటానికి ఎన్ని తిప్పలు పడి కదా గడ్డి తిని లాబింగ్ చేసి ఒక్కొక్కరు పోయి ఈరోజు ఒక్కొక్క పోస్ట్ సంపాదించుకుంటా ఉంటారు. యేసుకి తన కాళ్ళ దగ్గరకు వచ్చింది రాజును. యేసుప్రభు అన్నాడు పర్లేదు వద్దులే అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయాడు. యేసును రాజుగా చేస్తా అంటే ఎందుకు వద్దన్నాడు తెలుసా అండి? బైబుల్లో చాలామంది అంటారు, కానీ బైబుల్లో అసలు సంగతి చెప్తున్నా, ఆయన రాజు అయి ఉండి ఆయనను రాజుగా చేయడం ఏంటి కదా? ఎవరైనా డిగ్రీ పాస్ అయినా నిన్ను 10th క్లాస్ పాస్ చేపిస్తారా అంటే మెంటలారా నీకు? అక్కడ ఆల్రెడీ డిగ్రీ పాస్ అయినాడు, ఆడికి పీజీ సర్టిఫికేట్ అని ట్రై చేయాలి కదా. అలాగునా రారాజైన యేసుక్రీస్తుని ఆ రాజుగా చేస్తామని అంటున్నారు వీళ్ళు. వీరిలో అజ్ఞానం యేసుప్రభు వెళ్ళిపోయాడు, అతను డిస్కస్ చేయలేదని ఆత్మద్వారా బోధిస్తాడు మనకి. రారాజుని పట్టుకొని రాజు చేస్తా, ఆయన ఏ రాజ్యాధికారాల కొరకు ఈ లోకంలోకి రాలేదు. యేసు ఎందుకు పుట్టాడంటే అధికారం కొరకు కాదు, యేసు ఎందుకు పుట్టాడంటే రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, రాజు కావడానికి కాదు, మతాన్ని స్థాపించడానికి. రారాజు ఆయన, ఆయన ఒకసారి దయ్యాలు నిలబట్టాడు గదరైన దేశంలో, 2000 దయ్యాలు నిలబట్టినప్పుడు ఆ దయ్యాలన్నీ ఏం చేసినాయి అంటే ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చి గడగడగడగడగడలు ఆడుతూ అన్నాయి, సర్వోన్నత దేవుని కుమారుడా దయచేసి దయచేసి నీ కాళ్ళు మొక్కుతాము, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, అంటే చెరలపల్లికి కానీ చెంచలు కూడా పంపించొద్దు, మమ్మల్ని ఆ బంధువులకు పంపి మేము ఎటో వస్తాం పోయని దయ్యాలు వేడుకున్నాయంటే మీరు ఆలోచించండి, యేసుకు ఎక్కడ అధికారం ఉంది? ఆయన విశ్వానికి సృష్టికర్త, ఆయనకు పాతాళం ఎక్కడుంది? భూమి కింద, ఇంకొక లోకం అది పరలోకం. విశ్వానికి అంతటికీ రాజు అయిన వాడు మాత్రమే ఆయన అంటాడు నిన్ను అక్కడికి పంపిస్తాను అని. అంటే బైబుల్ అర్థం చేసుకోవాలి, ఆయన కూడా రాజు చేసేది ఏముంది? ఆయన ఇండియాకు రాజు కాడు, ఆయన శ్రీలంకకు రాజు కావాలనుకోవట్లేదు. ఆయన క్రైస్తవుల చేతికి ఏదో పవర్ ఇవ్వాలి, పవర్ ఈజ్ ఆల్రెడీ విత్ క్రిస్టియన్స్, బట్ క్రిస్టియన్స్ ఆర్ ఫూల్స్ దట్ ఆర్ నాట్ ఆపరేటింగ్ ద పవర్, క్రిస్టియన్స్ ఆర్ అన్ఫెయిత్ఫుల్ టైమ్ దోస్ట్ దట్ దే ఆర్ నాట్ ఆపరేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు ఆ శక్తిని అనుభవించే వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్నాడు మళ్ళీ నన్ను రాజును చేయడం ఏంటి? పాతాళములో ఉండే పిలములోకి, గెహన్నాలోకి, ఆ యొక్క చీకటి స్థలాల్లో కూడా పంపించి అధికారం రాజు నేను, దయ్యాలు గడగడలాడి నేను పంపించొద్దని వేడుకుంటే దేవుడు వదిలిపెట్టేశాడు, సమయం రాలేదు. అలాంటి యేసును రాజుగా చేయడం ఏంటి? ఇలాంటిది యేసు ఎందుకు పుట్టాడంటే ఆయన పాపమును తీసివేయడానికి పుట్టాడు. యేసుప్రభు కదండి పాపము తీసివేయడానికి, తన రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పాపం యొక్క ఎఫెక్ట్ ఏమిటి అనంటే మరి రోగము, వ్యాధి, దయ్యము, శాపము, మనుషులలో ఆ యొక్క భయంకరమైన పేదరికము, సిన్ ఎఫెక్ట్ అవన్నీ కనుక, సిన్ అండ్ సిన్ ఎఫెక్ట్ తీసేయడానికి వచ్చాడు. కుష్ఠవ్యాధి వారిని స్వస్థపరిచి ఆయన ఏం చేశాడంటే పవిత్రులు చేసి నాకు మందిరం మీద అధికారం ఉంది, ఆ యాజకులు సర్టిఫికేట్ ఇచ్చేవాడు కుష్ఠవ్యాధులు బాగైతే. అలాగే ఆయనకు అధికారం ఎక్కడ లేదు, యేసు అధికారం కొరకు రాలేదు. ఎందుకు ఈ మాటలు మనం పోల్చుకోవాలంటే బైబిల్ చెప్తున్నది ఈరోజు యేసును నమ్మామని మన బ్రతుకుల్లో కూడా సేవ తాత్పర్యం లేనంత వరకు మనకు యేసు తెలియదు. నువ్వు 25 క్రిస్మస్లు 25 సంవత్సరాలు చేసిన బతుకులో ఆ క్రీస్తుకు నీకు ఏమి సంబంధం ఉండదు. నీవు క్రీస్తు సేవ చేశాడు, ఆయన క్రీస్తు ఈ లోకంలో దాసుడిగా వచ్చాడు, క్రీస్తు ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే పాపులను రక్షించడానికి పుట్టాడు. ఆయన చెప్పిన అత్యున్నతమైన మాట ఏం చెప్పి ముగించేస్తాను, మార్కు సువార్త 10:45 వచ్చిన మార్క్ 10:45 బైబిల్ స్పష్టంగా చెప్తుంది యేసు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, ఆయన పుట్టుకకున్న కారణం ఏంటి, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయనకు రాజ్యం ఉంది కానీ ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి వచ్చాడు కనుక. మార్కు 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు. ఇది అర్థం కానంత వరకు ఏసు ఎందుకు పుట్టాడో మనకు తెలియదండి. ఆయన అంటున్నాడు నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను, నేను సేవ చేయటానికి వచ్చాను. ఇది నీకు తెలియకపోతే నువ్వు ఏ పండగ చేసినా దండగేదప్ప, నీ బ్రతుకులో నాకు నీకేం సంబంధం ఉండదు. యేసు జన్మ జన్మ పుట్టాడు పుట్టాడని అనే మీరు మీ జీవితంలో మీ ద్వారా ఎవరికైనా సేవ జరగకపోతే, పేదలకు, వీధులకు, అనాథలకు, ఎవరికైనా సరే
ఇదోకమల అవసరంలో మీ ద్వారా సేవ జరిగితేనే మీరు నన్ను ఎరిగిన వాళ్ళు. ఒకసారి ఒక చర్చ్లో పాస్టర్ ఏం చేశాడంటే ఒక చోట సువార్త చెప్పడానికి ఆయన ఎవరినైనా పంపించాలని ఆ పంపించడానికి డబ్బు అవసరం కనుక ఆయన కానుకలు రేజ్ చేస్తున్నాడు. ఆయన చర్చ్లో చాలా వేదంతో ప్రీచ్ చేశాడు. చేసి ఈరోజు కానుకలు ఇవ్వండి, మనం ఫలానా చోట సువార్తను ప్రకటించడానికి పంపిద్దామన్నప్పుడు చర్చ్లో ఒక్కళ్ళు రెస్పాండ్ కాలేదు. చాలా బాధపడ్డాడు ఆయన పాస్టర్. చర్చ్లో దీన్ని పుల్పిట్ అంటారు, బెంచెస్ ఉంటాయి చర్చెస్లో, వాటిని ప్యూస్ అంటారు. ప్యూస్ పుల్పిట్, ప్యూస్ పుల్పిట్ నుంచి వెళ్ళింది ప్యూస్ అంటే కూర్చున్న వాళ్ళకు చేరాలి. ఆయన భారంతో చెప్తున్నప్పుడు ఒక్కళ్ళొక్క డొనేషన్ ఇస్తామని చేయట్లేదు. చివరికి అన్నాడు లేచి నిలబడదాం, ముగించేద్దాం, ఇంకొకసారి అయినా నేను ప్రార్థన చేస్తాను, ఎవరు ఏమివ్వాలనుకున్నా రండి ముందుగా చెప్పి అందరు నిలబెట్టారు. అందరు నిలబడి ఉన్నారు. నిలబడిన తర్వాత కళ్ళు మూసుకొని ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తున్నారు. ఇంత లోపల పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం రాగానే కళ్ళు తెరిచి చూశారు. ఒక అమ్మాయి ఇక్కడ కింద పడిపోయింది. మరి తిని రాలేదేమో, లేకపోతే ఫాస్టింగ్లో ఉందేమో, కళ్ళు తిరిగినాయేమో అని చెప్పి అనుకున్న అమ్మాయిని లేపుతున్నారు. లేపినప్పుడు అమ్మాయి నిలబడలేకపోతుంది. ఏమిటంటే అమ్మాయి గుండె అమ్మాయి, ఆ అమ్మాయికి క్రచెస్ ఉంటాయి కనుక ఈ యొక్క కట్టెలు పెట్టుకుంటారు కదా, వాటిని తీసుకొని పాస్టర్ నేను ఒక్క మాట మాట్లాడాలనుకుంటే ఆమెను పట్టుకుంటే మైక్ ఇస్తే చెప్తాను, పాస్టర్ గారు సేవ జరగడానికి ఎవరేమి ఇవ్వకపోయినా నేనే తీస్తున్నాను, నేను కుంటిదాన్ని నేను వెళ్ళి ఎవరికి సేవ ప్రకటించలేను జీసస్ని అట్లా చెప్పి నా దగ్గర ఏ డబ్బు కూడా లేదు, కానీ మీరు చెప్తున్నప్పుడు ఆత్మదేవుడు నన్ను ఇచ్చేస్తాను, నేను నడిస్తే ఎంత నడకపోతే ఎంత, నేను దేక్కుంటానో పాక్కుంటానో నేను బతుకుతాను, కానీ ఇవి కొత్త ఖర్చెస్, ఇవి అమ్మి ఆ డబ్బులు సేవకి ఇచ్చేయమంటే చర్చిలో అందరు స్టన్ అయిపోయారు. ఆయనకు అర్థమైంది ఏసీ లోకానికి ఎందుకు వచ్చాడు. ఈరోజు చాలామందికి ఏసీ ఎందుకు వచ్చాడో తెలియదు. మనం ఆశ్రదింపబడటానికి, మనం ఘనులను కావటానికి, గొప్పవాళ్ళం కావటానికి, మనం ఇంకేదో వాడికి ప్రాగులాడి పొందుకొని అత్యయించడానికి అనుకుంటే యేసు ఎందుకు పుట్టాడో ఈ లోకంలో మీనింగ్ లెస్ అది. బైబిల్ చెప్తుంది ఈ లోకంలో యేసు ఈ లోకంలో పుట్టింది నీ ద్వారా ఇతరులను బ్లెస్ చేయటానికి. పరలోకం నుండి ఆయన వచ్చి ఈ లోకంలో అందరి కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చిన ఆయేసు ప్రభు అంటాడు, 2000 సంవత్సరాలు అవుతున్న నా పుట్టుక గురించి ఇంకా సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారు దానికి. నా ద్వారా మీరు రక్షింపబడ్డట్టుగా మీ ద్వారా ఒకరు రక్షింపబడాలి, మీ ద్వారా ఒకరు దేవుని రాజ్యంలోకి రావాలి, మీ ద్వారా ఒక ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టబడాలి, దేవుని ప్రేమతో వస్త్రహీనుడికి ఒక వస్త్రం ఇవ్వబడాలి, అంతే కదా నేను కోరుకున్నాను. కనుక నేను ఎందుకు పుట్టానంటే నాకు ఏమి కన్వర్షన్లో మత మార్పిడిలో నాకేమి ఆ యొక్క ఆసక్తి లేదు, ఎవడు మార్గే ఉంది భూమి మీద 201 దేశాలు ఇప్పటికే యేసు ప్రభువును ఆరాధిస్తున్నాయి, మళ్ళీ ఇంకేదో కులస్తులు ఏదో జాతి నమ్ముకున్నంత మాత్రం నేనేం భ్రమపడను. నీవు నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచి నీవు ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడు నేను ఎందుకు పుట్టానో నీకు అర్థమవుతుంది, అసలు నువ్వు ఎందుకు చేయబడ్డావు అర్థమవుతుంది. చివరి మాట్లాడి యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్తాను. ఆయన ఈ లోకంలో ఏమి ఇచ్చేశాడండి ఆయన కదా, ఆయన రక్తాన్ని పాపుల కొరకు ఇచ్చాడు. నువ్వు మంచి నీళ్ళు ఇవ్వలేని నీవు యేసుని ఏమర్థం చేసుకుంటావు. యేసు ప్రభు ఆయన దేహాన్ని రోగుల కొరకు ఇచ్చాడు, 39 కొండలతో చీల్చేశాడు ఇచ్చాడు మరి ఆయన శరీరం. ఈరోజు నేను చెప్పుకుంటాను 14 ఏళ్ల నుంచి నేను మెడిసిన్ వేసుకోవాలని, ఎంత గర్వమైన అహమైన ఎన్నిసార్లు అని చెప్పు, నాకు మెడిసిన్ లేకుండా చేశాడు దేవుడు. కానీ ఎట్లా జరిగిందంటే యేసు శరీరము రోగుల కొరకు ఇచ్చాడు, అర్థమవుతుందండి. ఆయన యొక్క చేతులు కాళ్ళు ఈ లోక ప్రభుత్వాలకు అధికారానికి ఇచ్చాడు, బంధించేశారు ఆయన, ఒప్పుకున్నాడు ఆయన. యేసు చర్మాన్ని ఆయన ఈ లోకంలో మనందరి కొరకు చీల్చబడటానికి, నీతిమంతులుగా చేసి కప్పటానికి, సిగ్గుతో అవమానంతో ఉన్న మనల్ని ఆయన చర్మమే చీల్చబడేంతవరకు ఇచ్చాడు. ఈరోజు మనం పాత చెప్పులు ఇవ్వలేని వాళ్ళము, పాత బట్టలు ఒకరికి ఇవ్వలేని వాళ్ళము, ఆయన గురించి చెప్పుకోవడము సమంజసంగా బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆయన తన యొక్క వస్త్రాలను ఆయన సిలువలేసి పట్టినప్పుడు వస్త్రాలు రోమా సైనికులకి అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ రోమా సైనికులు అడుక్కునేవాళ్ళు ఆయన చెప్పాలంటే, ఒక నేరస్తుడి బట్టలు పంచుకున్నారని ఇచ్చేసాడు. ఏమో దేశ ప్రభువులో నిలువెళ్ళ రక్తం కార్చి ఆయన ఈ లోకంలో తన యొక్క ప్రేమను చూపిన యేసును ఆరాధించే వాళ్ళకు ఒక్కటి తెలియాలి, యేసు ఎందుకు పుట్టాడనంటే ఆయన తన సమస్తాన్ని సమర్పించడానికి పుట్టి ఆయనకు సమర్పించుకున్న వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకొస్తాడు. నీవు పంచగా మొదలు పెడితే వస్తావు, గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ ఇంగ్లీష్లో ఉంది, మీరు ఇయ్యడాన్ని బట్టి పొందు, ఇయ్యుడి అప్పుడు మనం బయట చేస్తున్నాం కనుక మన నుంచి పోలేదు. నేను చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తారు, ఇది పచ్చి దరిద్రం అండి.
క్రిస్టియన్ వాళ్ళు తమ పిల్లల్ని పోషిస్తూ వేరే వాళ్ళ పిల్లలకు సహాయం చేయగలగాలి. ఇది బైబిల్. మరి హాస్టల్స్ ఎందుకంటే దేవుని ఎరగని ప్రజలకు. నీ సొంత పిల్లలకు నువ్వు పెట్టుకోలేని స్థితిలో ఉన్నావంటే నీ జీవితంలో ఇచ్చే స్వభావం లేదు కనుక. దేవుడు ఎందుకు ఎవరికి ఇవ్వడంటే ఇచ్చే స్వభావానికి ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళ నుంచి ఫ్లో కాదు. నా జీవితంలో ఈ బ్రేక్త్రూ వచ్చినాక దేవుడు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడంటే నేను ఇవ్వటం మొదలుపెట్టినప్పటి నుంచి నా చేతులు నింపుతా ఉన్నాను. చేతులు నింపిన తర్వాత అలాగనే ఉన్నట్టు ఆగిపోతాయి. మళ్ళీ నేను ఖాళీ చేసుకున్నప్పుడు మళ్ళీ నా చేతుల్లో దేవుడు డబ్బు పెడుతుంటాడు. ఒకసారి మెసేజ్ చెప్తే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 100,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకప్పుడు నాకు తెలియదు, నేను సంపాదించుకోవాలనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు. దేవుడు అన్నాడు నా రక్తం ఇచ్చాను. అజయ్, నువ్వు మీ రక్తాన్ని కాదు, కనీసం మీ దగ్గరకు వస్తున్న డబ్బులన్నీ ఇచ్చాయి. అది తర్వాత నేర్చుకున్నానండి. యేసు ఎదుగుకుంటాడు. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు శైలి మారిపోయింది. ఖచ్చితంగా నిలబడి చెప్పగలుగుతున్నాను. ఒక మదర్ తెరిసా గురించి మాట్లాడుకుంటే కాదు, ప్రతి క్రీస్తు నమ్మిన బిడ్డ ఈ లోకంలో ఏదైనా ఇచ్చినప్పుడు ఆయనను పుట్టాడని చెప్పుకోవడానికి, ఆయన పుట్టిన పేరట పండగలు చేసుకున్నా కానీ ఏదైనా అర్థం ఉంటుంది తప్ప. యేసు ఈ లోకానికి వచ్చాడు నిజమే, 2,000 సంవత్సరాలు నిజమే. ఆయన పేరట పండగలు చేస్తూ దండగ చేసుకుంటున్నారు, ఇది వాస్తవమే. కనీసం అంటాడు నాతో నీకేం పని, నా పేరు ఎత్తుకునే నీవు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాము. యేసు విషయం 3 సంగతులు చెప్పాను ఈరోజు. యేసు ఎక్కడ పుట్టాడు? ఖచ్చితంగా దీనుల మధ్యలో, వినయము గారి వారి మధ్యలో పుట్టాడు. ఎన్నికలేని తక్కువ కులస్తులు, అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, ఊరి వెలుపటి ఉండేవాళ్ళు, దళితులు అనుకున్న వాళ్ళని ఆయన ఫస్ట్ కోరుకున్నాడు. ఎందుకంటే అది ఆయన చిత్తం. అది ఆయనకు ధనవంతులు అక్కర్లేదు. ధనవంతులు ధనాన్ని నమ్ముతారు, పెద్ద కులస్తులు వాళ్ళ కులాన్ని నమ్ముకుంటారు. దేవుడి యొక్క నామాన్ని నమ్మలేరు, విశ్వాసంలోకి రాలేదు. దేవుడు ఎక్కడ పుడతాడంటే ఆయన తగ్గింపు కలిగిన వారిలో ఉందామని నీకు తగ్గింపు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు చర్చికి, బాప్తిసం పొందావు, మార్మన్స్ పొందావు, రక్షణ అంటున్నావు, కానీ నీ బ్రతుకులో నిర్ధారణ లేదు, ట్రూ సాల్వేషన్ జాయ్ లేదు, ఆ యొక్క రక్షణ ఆనందం అనేది లేకుండా బతుకుతుంటే ఈరోజు బైబిల్ ప్రశ్న వేస్తుంది. నీవు తగ్గింపు లేదు కనుక నీ బ్రతుకులో, యూ కెనాట్ ఎంజాయ్ ద సాల్వేషన్ దట్ హాస్ గివన్ బై జీసస్. ఉందా? ఇంకా ఎన్నిసార్లు క్రిస్మస్లు వచ్చిపోతే ఆ పేరు ఎత్తుకోవడానికే సిగ్గు నాక మా పాట. అది యేసు యొక్క ఆరాధన అనే పేరుతో ఒక్కరోజు ఆరాధన చేసేది కాదు, బతుకంతా ఆరాధించేది కనుక. యేసు పుట్టుక అందామా తీసేసి, యేసు పుట్టుక నీ జీవితంలో ఏం తీసుకొచ్చింది? తగ్గింపు ఒకవేళ కలిగితేను మహోన్నతుడు అవుతావు. దేవుని యొక్క ప్రియ బిడ్డగా నేను దేవుడు హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చిపోబడతాడు. నిజమైన సాల్వేషన్ మన బ్రతుకుల్లో తగ్గింపు ఉందా? 2వది బైబిలే ప్రశ్న వేస్తుంది. యేసు ఎవరికి పుడతాడంటే కన్యకకు పుడతాడంటే అది పవిత్రత, పరిశుద్ధత. కానీ అపరిశుద్ధత కాదు, శారీరకమైంది కాదు, మనస్సులో నిజమైన పవిత్రత. ఒక్కసారైనా జెన్యున్గా యేసు ప్రభువుని సన్నిధికి వచ్చావా? ఎంతోమంది స్వార్థముతో అవసరతలో తీర్చుకోవడానికి ఆపద మొక్కులుగా వాడిగా యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే ఏం ప్రయోజనం అది? నీ మనసులో శాంతి లేక, నీ ఇంట్లో డబ్బు ఉన్నా కానీ, ఇంట్లో ఎంతో ఆహారం ఉన్నా సరైన ఆరోగ్యం లేక తినలేకపోతే, అన్నీ ఉండి శని దరిద్రం అనుభవిస్తుంటే దానికి కారణము నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు జెన్యున్ డిజైర్ లేదు. నేను పరిశుద్ధుడిని కావాలి, నేను పరిశుద్ధురాలు కావాలి, నేను నీతిమంతుడిని కావాలి, నేను నీతిమంతురాలు కావాలి అనే డిజైర్ ఎవరిలో ఉంటే వాళ్ళని నిలువెల్లా తన రక్తంతో కడిగి ఆ యొక్క ఇస్తాడు. నిజంగా యేసు ఎవరిలో పుట్టాడు? ఎవరికి పుట్టాడు? పవిత్రమైన ఆశ కలిగిన వారికి. 3వది, యేసు ఎందుకు పుట్టాడు? మనము గొప్పవాళ్ళం కావడానికి కాదు, మనం ఇప్పటికే గొప్పవాళ్ళం, అనేకులను గొప్పవాళ్ళకి చేయడానికి. త్రూ యూ, బై యూ, గాడ్ వాంట్ టు బ్లెస్ మెనీ పీపుల్. కనుక నీ ద్వారా అనేకులను ఆశ్రయించాలంటే ఒక పాత బట్ట అయినా నీ షర్టు తీసి ఒకరికి ఇవ్వగలుగుతున్నావా? నీ యొక్క అరిగిపోయిన చెప్పులైనా ఒక పేదవాళ్ళకి ఇవ్వలేకపోతే నీకు యేసు గురించి ఏం తెలుసు? ఓ పండగ అని చెప్పి షాపుల మీద పడి 100,000 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి వస్త్రాలు కొనుక్కొని ఇతరుల ఎదుట గర్విస్తూ ఓ వాళ్ళకంటే నా డ్రెస్ ఇన్ని వేలని చెప్పుకుంటూ అతిశయిస్తూ ఉన్నప్పుడు కనీసం ఈ చలికాలంలో ఒక చిన్న బట్ట లేకుండా చిరుగుడు బట్టలతో బాధపడే బిడ్డల గురించి చేసుకోవడం అంటున్నాను. నీకేం తెలుసు బిడ్డ, నేను వస్త్రహీనుడిగా సెలవులో వేలాడింది నీకు అర్థం కాదు. ఎందుకు నా పుట్టుకెత్తుతావు? తప్పదంతా, నీకు ఏమి సంబంధం లేదు. పోయి ఆ మతంలో ఆ పండుగలు చేసుకొని ఉంటే నా దగ్గరికి రావద్దు అంటాడు. అయ్యో దేవుని బిడ్డ, చలికాలపు చలిలో ఎంతమంది వీధుల మీద పండుకుంటుంటే చూసి దాటిపోతున్నామేమో. యేసుప్రభు అంటాడు, నేను ఎందుకు పుట్టానంటే పాపులను రక్షించడానికి, నేను సేవ చేయడానికి వచ్చాను. అది అర్థమైన రోజే నా పుట్టుక నీకు ఏదైనా మాట్లాడాలని యేసుప్రభు దగ్గర సమర్పణ చేసుకుందామా. ఎస్ అయ్యా, ఈ డిసెంబర్ మాసం అంతా ప్రపంచం ఊగిపోతుంటుంది ఒక పండగని.
ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఆయనే నమ్మినాయి. కానీ అన్ని వందల కోట్ల మందిలో కూడా ఈరోజు సత్యము అది సంత వీధుల్లో అమ్మి పారేసేసారు తప్ప అది ఈరోజు ఎవరి హృదయాల్లో లేకుండా పోతుంది. అలాంటి వారిలో మనము ఉండకూడదు అంటే బైబిల్ అడుగుతుంది. ఈరోజు యేసు ఎక్కడ పుట్టాడో ఎరిగి ఉండును, యేసు ఎవరికి పుట్టాడో ఎరిగి ఉండు, యేసు ఎందుకు పుట్టాడో మూడు ప్రశ్నలు నీ బ్రతుకులో వేసుకొని ఇప్పుడైనా నేను మారుతాను ఆయన, నా హృదయంలో నీకు చోటిస్తాను ప్రభా, ఆకాశ గగనాలలో ఉండే దేవుడు, మహోన్నతమైన స్థలంలో ఉండేవాడు, నా దగ్గరికి రానైనా నా బ్రతుకును విమోచించునాయన, నాకు సహాయం చేయమని ఎవరైనా తీర్మానం చేసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి నీ చేయి చూపిస్తారా యేసయ్యా, ఈరోజు వాక్యం అర్థమైందాయినా, నీ దాసుడు స్పష్టంగా చెప్తున్నాడు, యేసు పుట్టుకతో బైబిల్ చెప్పే అంశం బోధిస్తున్నాడు కనుక అయ్యా, ఇంకా నేను ప్రభా నాయన మత సంబంధమైన, లోక సంబంధమైన, భూ సంబంధమైన, ఆచార సంబంధమైన యేసు పుట్టుకను ప్రభా ఒక పండగగా ఒక దండగా చేసుకొని నా బ్రతుకులో కొదవులతో కులుము గుములుతూ ప్రభా అయ్యా నిరాశలతో ఓటములతో నా బ్రతుకును ఎల్ల వీడ్చడం నీ చిత్తము కాదు, జయము వెంబడి జయము ఉండాలి కదా ప్రభా, నాకు దయచేయనా నిదాసు చెప్పినవైతే నాకు యథార్థం అనిపిస్తుంది. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు దించివేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకే మహిమ గంతలు కలుగునుగాక. ఈ యొక్క దినం ప్రభాన తండ్రి నాయన, మేము యేసు ఎక్కడ పుట్టాడో ప్రభా, యేసు ఎందుకు పుట్టాడో ప్రభా, యేసు ఎవరికి పుట్టాడో ధ్యానించాము నాయన. నీ పుట్టుకలోని మర్మాన్ని, నీ పుట్టుకలోని వాస్తవాన్ని, నీ పుట్టుకలోని సత్యాన్ని మేము ఎరిగినప్పుడే నాయన నీ కొరకు మాట్లాడుతూ ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి తప్ప నాయన, మతం అనేది ఒకటి మేము కప్పుకొని నాయన, యేసు నేనే మార్గాలన్నాడు కానీ ఎప్పుడూ మతం అనలేదు కానీ ఎవరికి మత మారిపడి లేదు నాయన, ఉన్న మార్గాన్ని మార్చుకోవాలంటే అది దేవుని మార్గం, అది సత్య మార్గం, అది క్రీస్తు మార్గం అవుతుంది కనుక నాయన. ఈ లోకంలో ప్రభా మేము మతంలో ఉండి నాయన తండ్రి, మత ఆచారాల్లో తండ్రి, సాంప్రదాయాల్లో ప్రభా, ట్రెడిషన్స్లో నాయన, మనుషులు నేర్పించిన పద్ధతులను దైవోపదేశాలని మోసపోకుండా నాయన, మా హృదయము, మా ఆత్మ, మా శరీరము విమోచింపబడి పులకిస్తూ ఆనందిస్తూ ఈ లోకంలో సాక్షులు ఉండడానికి ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి చేతులెత్తిన వారి హృదయాల్లో మీరు నాటి నాయన నిరంతర ఫలాన్ని తీసుకుని వచ్చిన ఆయన మీరు మహిమ పొందండి. ఎన్నికలేని దాసుడు నన్ను కూడా ఈ రాత్రి నిలబెట్టినందుకు స్వామి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.